ఏమే చిన్నప్పటి నుంచి అంత లేటే స్కూల్ కి లేట్ కాలేజీ కి లేట్ ఆఖరికి పెళ్లి కూడా లేటే ఇదిగో ఇప్పుడు స్టేషన్ కూడా లేటే ఇంకెప్పుడే నువ్వు టైం కి తగ్గట్టుగా చేసేది అమ్మా ఏంటే స్టేషన్ లోనే ఉన్నా కాల పెట్టావులే గాని అన్ని సర్దుకున్నావా నీట్ గా ఆ అన్ని ఆ చార్జర్ పెట్టుకున్నా ఆ ఎంగేజ్మెంట్ డ్రెస్ ఆ అమ్మా ప్లీజ్ ఆప్ ఇంకా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా క్వశ్చన్స్ వేస్తా ఉంటే ట్రైన్ ఎలిపోద్ది ఇంకా నేను ఉంటా బాయ్ సరే గాని ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది అనేది అప్డేట్ ఇస్తూ ఉండు అమ్మా మహాతల్లి ఇవన్నీ నేను పప్పాకి ఫోన్ చేసి చెప్తాం గాని తమరి సీరియల్ టైం అవుతుంది అనుకుంటా పోయి చూసుకోపో బాయ్ హలో ఏంటే రీచ్ అయ్యావా హా ఇప్పుడే ట్రైన్ వచ్చిందా ఇంకా లేదు అంత ఓకే కదా हाँ, 4 days ले engagement उन्दी, मच बहुत दू, उच्चे सेंडी। चूसता नहीं वे, उधर तो ना लेतो। ना पेरु तारा, ना age 23, नें चेन्नई लो IT employee का पंचेस तो नानो, मादियो middle class orthodox family, अंटे ब्राह्मण सन को कंडी, middle class सम्मायलंग कदा, माकु rules and regulations उन्टाई, इंको 4 days लो ना engagement. మా కండిషన్ ప్రకారం నేను 1 ఇయర్ జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు మా పప్పాకి ఒక అబ్బాయి నచ్చాడు నాన్న ఆ అబ్బాయితో సంబంధానికి ఓకే చెప్పాడు అమ్మ నాన్నల కోసం నేను కూడా ఓకే చెప్పాల్సి వచ్చింది పెళ్ళనగానే అమ్మని అడిగాను అప్పుడే పెళ్ళేంటని సింపుల్గా ఆన్సర్ చెప్పేసింది ఇప్పటికే చాలా లేట్ చేశామని ఆ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఇప్పుడు ఈ మూమెంట్లో నాలో ఏదో తెలియని కన్ఫ్యూజన్ నా ప్రాబ్లం పెళ్లి చేసుకోవడం కాదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అతను నాకు కరెక్టేనా ఏమో ఈ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు ఓకే నీకు విషయం చెప్పాలి ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా నేను స్మోకింగ్ చేస్తాను అండ్ డ్రింక్ కూడా చేస్తాను బట్ అకేషనల్లీ వెరీ రేర్ 3 మంత్స్కి ఒకసారి అలా ఈ విషయం ఇప్పుడు నీకు తప్ప మా ఇంట్లో ఎవరికి తెలీదు మన మ్యారేజ్ అయ్యేలోపు ఎలాగోలా మానేస్తాను అన్ని బ్యాడ్ హ్యాబిట్సే కాదు కొన్ని గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి నేను పెద్ద ఫుడీ
బా తింటాను. అవును, అడగడం మర్చిపోయాను. నీకు వంట వచ్చా? ఏం పర్లేదులే, నేను చేసుకుంటా కా పిల్లలకు. నాకు వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్. ఎప్పుడైనా ట్రై చేసావా? చేయకపోతే యూ షుడ్ ట్రై ఇట్, చాలా బాగుంటుంది. వర్త్ ఇట్. తారా, నీకు నేను అంటే ఇష్టమా? తారా, నీకు ఏమంటే ఇష్టం? తారా, 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 నీకు ఏమంటే ఇష్టం అని అడుగుతున్నా. సారీ, కంపెనీ కాల్. రెసిగ్నేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఐ షుడ్ టేక్ ఇట్. మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం బావగారు, ఇంకా బయలుదేరి. సరే అండి, సరే. అబ్బాయి ఎక్కడే? అక్కడే ఉన్నాడమ్మా. సరే బావగారు, ఇంకా వెళ్తాం. నమస్తే అండి. ఇంకా అన్ని మూటగట్టి పక్కన పెట్టిరా, వంట నేర్చుకుందు. పప్పా? పప్పా కాదు, పప్పు చేయటం నేర్చుకో. పదా పప్ప చూడు. హాయ్. హాయ్. మీ అమ్మ వంట నేర్చుకోమండం విన్నాను బయట నుంచి. ఏమనుకోకుంటే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. రేపు మీ ఇంటికి వస్తాను, నా కోసం వైట్ సాస్ పాస్తా చేసి పెడతావా? డోంట్ వరీ, ఆ లింక్స్ పెడతాను, వాటిలో చూసి ట్రై చేయి. చేస్తాను. బై ద వే, ఈరోజు చాలా అందంగా ఉన్నాం. ఇదిగో, నువ్వు ఎంత కోపంగా చూసినా వంట మాత్రం నేర్చుకోవాల్సింది. చెప్పానుగా గాలివాటంగా ఫ్లోలో వెళ్తున్నానని. ఇప్పుడు ఆ గాలి సుడి గాలిలా మారింది. వాళ్ళకి నచ్చిన డైరెక్షన్లో నన్ను డైరెక్ట్ చేస్తున్నారు. చెప్పిందే చేయాలి. ఇదే రూల్, ఇదే ఫాలో అవ్వాలి. ఇదే ఫాలో అవుతాను. గుడ్ మార్నింగ్, నేను 10:30కి వస్తాను. ఐ హోప్ యూ మేక్ ఇట్ ఫర్ మీ. ఓకే. థర్టీ మినిట్సా? మాన వల్ల అవ్వదు. ఇది ఇంగ్లీష్. 2 మినిట్స్లో వైట్ సాస్ పాస్తా చేయడం ఎలా? ఇది మనకు కావాల్సింది. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వనక్కం. ఉన్నదే 2 నిమిషాలు, దాంట్లో వంట చేయి. ఈ ఆజాములు వనకడాలు మనకెందుకురా? నీ ఛానల్ని బయట ఎవడు దేకన కూడా దేకట్లేదు. రాఘవేంద్రరావు గారు, నాకు తెలుసు, మీరు మళ్ళీ హిస్టరీలు తీకండి ప్లీజ్. వంట చేస్తాను, తగలబెట్టండి. నువ్వు చేసేది అదే కదా. రాఘవేంద్రరావు గారు, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామా ప్లీజ్? 3, 2, 1, గో. హాయ్, నేను మీ కుకింగ్ మ్యాన్. ఏ, కట్ కట్. మళ్ళీ ఏమైందిరావు గారు? అంతా బాగానే ఉంది, కానీ ఫ్రేమ్ ఏదో మిస్ అవుతుంది.
ఫ్రేమ్లోనా? రావు గారు, మీరేం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాదండి, మీరు మా నాన్న క్లర్క్ రాఘవేంద్రరావు గారు. ఏదో బడ్జెట్ లేక మిమ్మల్ని పెట్టి వీడియోలు చేస్తున్నందుకు. అవునా? సరే అయితే బయటికి వెళ్తున్నా, వచ్చా చెప్పు వింటా. రావు గారు అంత గొప్ప మనిషి అండి, వీడియోలకు బడ్జెట్ లేకపోయినా వీడియోలు తీస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి బాబు. బలవంతంగా చెప్తున్నట్టుంది, ఎందుకులే? భగవంతుడా అంటున్నానండి, ఇందులో బలవంతం ఏం లేదు. మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సరే, 3, 2, 1 యాక్షన్. హాయ్ గాయ్స్, ఎందుకు రా కట్టన్నా? అంకుల్, నేను జస్ట్ హచ్ అన్నాను, ఐ మీన్ జస్ట్ తుమ్మాను అంతే. యా మామ, జస్ట్ తుమ్మాను రా. అయినా ఇప్పుడు ఎందుకు రా తుమ్మినావు? తప్పారా? తుమ్మడం కాదు, కట్ చెప్పడం తప్పు. అసలే వాడి దరిద్రాన్ని తట్టుకోలేకపోతుంటే నువ్వు దరిద్రానికి దాయాదిలా తయారయ్యావు, పోరా బయటికి. అంకుల్, ఇంకోసారి గనక అమ్మాయిల ముందు అంకులను పిలిచావనుకో నీకు ట్వింకిల్ స్టార్స్ కనపడేలా కొడతా, శని యదవ, పోరా బయటికి. అరే చూడరా, పోరా పొమ్మంటున్నారు కదా. నన్ను? పోరా బయటికి. అంకుల్, నన్ను బయటకి, బయటకి పోతావాలేదా? పోమే లేకున్నాయాల. అరే ఎడిటింగ్కి నా దగ్గరికే రావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఈసారి చీపురు తెగుద్దేదవా, అదొక ఎడిటింగ్, నువ్వు ఎడిటరు. తమ్ముళ్ళు ఎలా పెడదాం? ఇలా ఇలా బాగోదేమో, ఇలా ఇలా పైకి పెట్టి అయిపోయిందే, మొదలు పెడదామా? ఆరంభిక్లమా బాబు గారు. బయట మీకు పీకే పనులు ఏం లేవేమో, నాకు చాలా ఉన్నాయి. యు మీన్ ప్లకింగ్ వర్క్స్? ఇంటో ఒక్కళ్ళు పనికొచ్చేవాళ్ళు లేరు, అన్నీ నేను చేసుకోవాల్సింది. ఇలా సలహాలు చెప్పడానికి మటుకు బాగా వస్తారు. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు సూర్యుడు నెత్తి మీద ఎక్కేంత వరకు బెడ్డే దిగరు. ఈ బోకులు కూడా నేనే దోముకోవాలి, ఎవ్వరు పట్టించుకోరు. అమ్మా, ఇదిగో ఇది కూడా నేనే దోముకోవాలి. అమ్మా, అమ్మా ఏం చేస్తున్నా వాచ్ తో? టైం తప్పేముందని చూస్తున్నానే, లేకపోతే నేనే లేట్గా లేచానా? టైం కరెక్ట్ గానే ఉందమ్మా. మా నువ్వు తొందరగా లేవడం ఏంటే, నాకైతే నమ్మబుద్ధి కావట్లే. టైం తప్పేమోనని చూస్తున్నా. ఆ పళ్ళు చూడు పచ్చగా ఉన్నాయి, వేస్ట్ తినక ఫస్ట్ బ్రష్ చేయి. ఏందో ఏడ్సు? ఈరోజు నేను వంట చేస్తాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తా. ఏంది వంట చేస్తానమ్మా, అఖిల్ వస్తా అన్నాడు. ఏదో ఒకటి తినేటట్టు చేస్తావు. పర్లేదులే, నీకన్నా బాగానే చేస్తాను. అంటే నీకంటే ఎవరు బాగా చేయలేరు అంటున్నానమ్మా. అన్నీ చేసి ఈ బోకులు తోమకబో, నీ సంగతి చెప్తా. ఇంతకీ ఏం తగలబెట్టబోతున్నారు? వైట్ సాస్ పాస్తా. పైపు కొట్టాలేనా? తగలబెట్టు. ఈ ఫోన్ చూసేనా? తగలబెడతావు, నిజంగా తగలబెడతావు. వెల్కమ్ టు కుకింగ్ మ్యాన్. 2 నిమిషాల్లో వైట్ సాస్ పాస్తా చేయటం ఎలా? ఎలా ఎలా
ఎలా అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, ఇవాళ మనం చేసి చూసేద్దాం. వంట చేయాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటో తెలుసా మీకు? స్టవ్ వెలిగించాలి. జోక్ నచ్చితే నవ్వండి, నచ్చకపోతే మాత్రం కమెంట్స్లో మాత్రం తిట్టకండి ప్లీజ్. కర్మరా బాబు, వేడు వీడి చెత్త చూడు. పాస్తా చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ పాస్తా, సాల్ట్ వాటర్, మిల్క్, మైదా అండ్ ఏవైనా మీరు తరగగలిగే వెజిటేబుల్స్, చీజ్, పెప్పర్ అండ్ ఆయిల్. ముందుగా మనం చేయాల్సిన పని పాస్తాని సాల్ట్ వేసిన వాటర్లో ఉడికించాలి. ఆ తర్వాత మనం పక్కనే ఇంకొక స్టవ్లో ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో మనం ఆయిల్ వేసి ఉన్న వెజిటేబుల్స్ని బాగా వేయించాలి. అలా వేగాక చీజ్, పెప్పర్ అండ్ సాల్ట్ వేసి కలిపేసేయాలి. బాగా కలిసాక మనం ఈ మైదా వేసి ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉండాలి. మెల్లగా మనం నెక్స్ట్ ఈ పాలు వేసి మళ్ళీ ఇలా ఇంకొక రౌండ్ రౌండ్గా తిప్పుతూ ఉండాలి. బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం ఇటు సైడ్ ఉడుకుతున్న పాస్తా తీసుకొని ఉడికిందో లేదో మెత్తగా ఒత్తి చూడ. ఉడికే ఉంటుందండి. ఈ పాస్తాని అండ్ ఇటు సైడ్ వేగుతున్న ఈ రెండింటిని కంబైన్ చేయాలి. ఈ పాస్తాని ఇటు సైడ్ వేశాక మళ్ళీ బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. అంతే, 2 నిమిషాల్లో మీకు కావాల్సిన వైట్ సాస్ పాస్తా రెడీ. అండ్ సబ్స్క్రైబ్ టు కుకింగ్ మ్యాన్. బై బై. కట్రావు గారు, ఈ కుక్గా ఉండడం చాలా కష్టం అండి. కుక్వా నువ్వు? యా, ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. కుక్కర్కి మూత పెట్టడం రాదు. నువ్వు కుక్కువా? ఉమ్మడం కూడా వేస్టే రా, వేస్టే. అది అప్పుడు, ఇప్పుడు నేను కుక్ నుండి చెఫ్ అయ్యాను. ముందు కుక్కి షెఫ్కి తేడా ఏంటో చెప్పరా, అప్పుడు నువ్వు కుక్కువా ఒప్పుకుంటా. కుక్ అంటే చెఫ్. ఇవన్నీ ఎందుకు రావు గారు? పాస్తా చల్లారిపోతుంది, రండి తిందాం. రే నిషాన్, పాస్తా రెడీ అరా. ఓ కుక్కు, బయట నీ కుక్కు వచ్చింది, దానికి పెట్టు, నీ పూస్తా. ఏం ఆర్డర్ చేసి వచ్చావే? డెలివరీ బాయ్ అనుకుంటా. సారీ బాబు, డెలివరీ బాయ్ అనుకున్నా. రా లోపలికి రా. పర్లేదండి. రా బాబు. రా బాబు, రా. నీకోసం తారా వంట చేస్తుంది, కూర్చోండి. తారా, తారా. ఏమే, ఎక్కడా? వస్తారేనమ్మా, అరవకు. వస్తుంది. అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉండాలి వంటగదికి. మొహపాట పడకు బాబు. అసలు ఎవరైనా టిఫిన్కి పైపు గొట్టాలు తింటారా? శుభ్రంగా ఉప్మా తింటారు. ఏంటంటే పైపు గొట్టాలా? అదే బాబు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆంటీ, నేనే తారని అడిగి మరీ చేయించుకున్నాను. నాకు ఈ వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం. అవునా బాబు? ఏం పర్లేదు, టిఫిన్కేంటి, భోజనానికైనా తినచ్చు. అవును కదారా? మొహమాట పడకు బాబు, తిను. ఇంకా కావాలంటే వడ్డించుకో బాబు. Thank you.
కదా తిను. ఏం దరిద్రం చేసచ్చావి అంత చండాలంగా ఉంది. అవ్వా అది వంటానే పెంట పెంటది. అసలు ఏ కుక్కైనా తింటుందా అనేది. ఏం చేస్తావు చూడు కిచెన్ ని. తినవే తిను పట్టు. ఎట్లుంది? మాకు అలానే ఉంది మరి. ఆ యూట్యూబ్ లో చూసి చేస్తే వచ్చేది పెంటే. మనిషి అన్నోడు ఎవడైనా తింటాడే దాన్ని? ఈ జన్మలో నీకు వంట రాదు, ఒక్క పని కూడా సరిగా రాదు. మొహం చూడు మొహం, పోడు మొహం. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం చెప్పిస్తావని నేను? ఈ దరిద్రాన్ని తినిపించి చచ్చావు. ఇంకొకసారి యూట్యూబ్ను చూసి పెంటం చేసావనుకో నీ సంగతి చెప్తా. కాళ్ళు ఎరగొడతా నీ కోపం అంతా డోర్ల మీద చూపిస్తే. అసలే డోర్లు కాస్ట్లీ. అయితే ఆ యూట్యూబ్ వాడి మీద చూపించిన నీ కోపం అంతా నా మీద కాదు. ఆంటీ నేను మాట్లాడనా? ఏం లేదులే బాబు, మాకిది మామూలే. ఒక్క నిమిషం ఆగు బాబు, నేనే ఉప్మా చేసుకుని తీసుకొస్తా. ఆంటీ యాక్చువల్లీ మీటింగ్ మీటింగ్ ఉందండి, నేను వెళ్ళాలి, మర్చిపోయాను. వెళ్ళాలండి, బాయ్. బాబు వంట చేస్తావా? ఆగ్రా నీ పని చెప్తా ఆగు. ఏమనుకుంటున్నా? రే నిశాంత్ బాబు, కుక్ నిశాంత్. నన్నెవరు పిలిచినట్టున్నారు? బాబు కుక్కు పిలిచింది నేనేరా. యా టెల్ మీ. ఎవరో కోడి తారా అంట కమెంట్ పెట్టింది మన వైట్ సాస్ పాస్తా వీడియోకి. మన గొప్పతనం గురించి గొప్పగా పెట్టుంటారు, అందరికీ వినపడేలా చదవరా. ఓయ్ కుక్కు, నీ వంటంటే ఆ కుక్కర్ కూడా పడట్లేదురా. నువ్వు చదవరా గట్టిగా. ఒరే పని లేని పనికి మాలినోడా. చేసేది వంట కాదురా పెంట. మొహం చూడు మొహం, చికెన్ కి కిచెన్ కి స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ అయ్యే మొహం నువ్వు. మ్యాగీ చేయడమే కష్టం, అలాంటిది వైట్ సాస్ పాస్తా చేస్తావా? కుక్కలు కూడా తినవురా నువ్వు చేసే వంటని. అసలు నిన్ను కాదు, నిన్ను కని ఇలా వీడియోస్ ని సపోర్ట్ చేసే వాళ్ళని అనాలి. చిచ్చి ఇంకోసారి 2 నిమిషాల్లో అది చేస్తా ఇది చేస్తా అని యూట్యూబ్ లో వీడియో పెడితే. నీ ఛానల్ గంట కొడితే ఎంత సౌండ్ వస్తుందో తెలియదు కానీ నేను కొడితే దానికంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. దరిద్రపు కొట్టి ఎద్దవ్వా. మామ నన్ను కోపం చూసాను, అక్కడ చూపించరా నీ కోపం.
నువ్వు ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ చెప్పింది. అదే మామ అమ్మాయి ఎవరు అనుకుని బుద్ధి చెప్పాలరా. రే రఘు అంకుల్ అమ్మాయి తప్పు చెప్పిదిరా. మీ గురించి అంకుల్? కాదు నాన్న, నీ గురించి. నా గురించి ఏమనలేదు కదా. అదేరా, నీ కుక్క చేసిన పెంట. ఓ సారీ, వంట ఏ కుక్క తిందని చెప్పింది కదా. నువ్వు బాగా తిన్నావుగా. మాత్రం కూడా కనపడలేదు. నువ్వేం చేస్తున్నావురా? నేను ఎవరో చూపిస్తా, ఒక ఆట ఆడుకుంటా చూడు. అంటే కమెంట్లో ఫోటో పెడతావా? అదే మామ, నేను చూడాలంటే ఫోటో ఉండాలి కదా. బాబు గారిని ఆ అమ్మాయిని గెలకెద్దని చెప్పు. ఆ అమ్మాయి చాలా డేంజర్. రావు గారు, అమ్మాయి డేంజర్ అయితే నేను ఎస్పీడీ ఎమర్జెన్సీ రెడ్ రేంజర్. అరే నేను బ్లూ రేంజర్ రా. మీరు రేంజర్లు అయితే ఆ అమ్మాయి రేజరు, గోకి పడేస్తుంది. జాగ్రత్త. రేయ్ నువ్వు షురు చేరా. వస్తే కోడి కూర. అరే అమ్మాయి పేరు కోడి తారా కదా. తారాని కూని చేస్తే వచ్చేది కూరే కదరా. సూపర్ రా. 1, 2, 3, 4, 5 మొత్తం 12 వైలు తోపసలు. ఏంటి దీనికే, ఇప్పుడు చూడు. వస్తే కోడి కూర, నా వంటనే పెంట అంటావా? ఎంత ధైర్యమే నీకు. అంటాన్రా, ఓ 200 సార్లు అంటాను, పెంటని పెంటే అంటారా పెంటగాన్. ఈటిడబ్ల్యూ, నా ధైర్యం వేట్ చూసుకోలేదురా. చూసిన వెంటనే నీకే చెప్తా, ఇంకోసారి వస్తే అన్నావో మూతికి ఉన్న 32 పళ్ళు రాల్తాయి. ఒరే రఘు, ఈ బీటీడబ్ల్యూ అంటే ఏంట్రా? బీసీ లాగా బీటీడబ్ల్యూ అంటే పెద్ద భూతేమో మామ. అమ్మని దీన్ని ఆగు. వస్తే బీటీడబ్ల్యూ, బీటీడబ్ల్యూ అంటే పెద్ద భూతని మాకు తెలియదు అనుకున్నావంటే, అయినా నాకుంది 30 ఇస్తేనే 1.5 పుచ్చిపోతే తీర్చుకున్నా. రేయ్, బీటీడబ్ల్యూ అంటే బైద వేరా పిచ్చి పులిహోరా. నేను ఇంకా బూతులు మొదలు పెట్టలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే సెన్సార్ బోర్డ్ సెన్స్ ఆర్గన్స్ దొబ్బుతాయి, చూస్తావా? మెంటల్ మంగూస్ మూత్ వేసుకొని నువ్వుని ఎదవా కుకింగ్ కి. మామా అదేంట్రా అది? అదా అమ్మ బాబు, ఏంటి అలా తిరుగుతుంది అది? తినండి తినండి, మీరు తిట్లు తినండి, నేను అన్నం తింటాను. తమిళ తిట్లు స్టార్ట్ చేసిందిరా, తిట్లు పురాణం ఆపేటట్లేదురా బాబు. ఆపమ్మ ఆపు. అరే ఆపరాదే, ఏంట్రా ఇట్లా తిరుగుతుంది? రేయ్ ముందే చెప్పాయి కదరా, ఆ అమ్మాయి రేజర్ అని, చెవు నుంచి రక్తం వస్తుంది చూసుకోండి. మామా బ్లడ్ రా. ఒరే నాకు కూడా రా. అరే ఆపరా దాన్ని. వామో ఇది ఆపేటట్లేదురా, మనమే ఆపేద్దాం. ఏడ్చింది చాలే గాని అబ్బాయి వెళ్ళిపోయాడు, చేసిన పెంట అంతా క్లీన్ చదువుగాని రా. వంట చేయటం అంటే అన్ని తీసేయడం మాత్రమే కాదు, తీసినవన్నీ ఎక్కడ తీసామో అక్కడ పెట్టడం కూడా, అప్పుడే వంట పూర్తయినట్టు. ఈ వంట సోడా ఆ పక్క రాకులోది. ఏంటి ఉప్పు సోడానా? ఉప్పు సోడా కదే, వంట సోడా. దాన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. అయితే అది మైదా కాదమ్మా? మైదా కాదే పిచ్చిదాన, అందుకే వంట గదికైనా గెస్ట్ లాగా వచ్చేళ్ళమంటారు. ఏమైందే, ఆ బోకులు ఎవరిది అవుతారు? పాపం, గట్టిగా తిట్టేశాను, నా వైపే మిస్టేక్ ఉంది. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం ఇప్పుడు? వద్దు, మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్నేసుకుంటారు. బెటర్ కాంటాక్ట్ దొరికితే సారీ చెప్పచ్చు. మేబీ తన వీడియోస్లో ఇక్కడ నిచ్చుంటాడేమో.
ఒకసారి వీడియోస్లో చూద్దాం. అట్లాస్ దొరికింది. అయినా వంట చేయడం చాలా కష్టం అప్ప. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఫోన్ చేసి చెప్పు చెప్పు. తారా రిలాక్స్, ఎంతో పెద్ద సిచ్యువేషన్ హ్యాండిల్ చేసావు. జస్ట్ ఫోన్ చేసి హలో బాస్, ఐమ్ సారీ మిమ్మల్ని కామెంట్స్ లో వేసి అరిచినందుకు ఏమనుకోద్దు, నాదే మిస్టేక్ అంతే సెట్. ఎందుకు నీ కామెంట్స్ లో అంత దూలా? పాపం ఎంత ఫీల్ అయి ఉంటాడు. ఏదైతే అదైంది. చేసే ఫోన్. మనకి ఈ టైంలో ఫోనా? అది కూడా అన్నోన్ నెంబర్. ఆ పాన్ షాప్ ప్రఫీక్ గడా, మనకేం అప్పులేమే. ఓరే రఘు. ఏంట్రా? ఇలా రారా. ఆ అత్నా. అమ్మదీనమ్మ బత్తాయో, అమ్మదీనమ్మ బత్తాయో, బత్తాయో. మనోర్గన్న అప్పున్నావారా? అన్నో నెంబర్ నుండి కాల్ వస్తుంది. రాశి ఫలాలు అడగలేదురా? ఎవరికి లేనరా? షూర్ షూర్ పక్క. ఏదన్నా తేడా అవని చెప్తా నీ పని. బొంగులే తప్పుడు చేసినప్పుడు మంచి వీడియో చూద్దాం. ఆ ల్యాప్టాప్ మాత్రం ఓపెన్ చేయకరా బాబు. మధ్యాహ్నం అమ్మూరు పెట్టిన కామెంట్స్కి బుర్ర తిరిగిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయి. హలో బా, భయపడిపోయాడు పిల్లాడు. రాక్షసివే నువ్వు, అన్ని మీ అమ్మ పలికలే. ఏంటి మళ్ళీ మనమే జలకాలు? సరే చేద్దాం. హలో హలో ఎవరు? హలో హలో. అమ్మాయిరా బొక్కలే, కస్టమర్ కేర్ అంటారు, మాట్లాడు. హలో ఎవరు? హలో బాస్, నేను తారాని. తారా? అదే కోడికూర కామెంట్. కోడికూర? సారీ, కోడి తారా. ఆ తారానే. మధ్యాహ్నం ఇచ్చిన డోస్ సరిపోలేదని చెప్పి డైరెక్ట్ కాల్ చేసినారా? అయ్యో బాస్, భయపడకండి, సారీ అడగడానికి చేశాను. సారీ? సారీనే బాస్. హలో. చెప్పండి. సారీ బాస్, మధ్యాహ్నం అలా కామెంట్స్లో మీ పైన అరిచినందుకు కొంచెం ఓవర్ అయ్యాను. కొంచెమేనా? ఇంకొంచెం. అంతేనా? సారీ బాస్, బాగా హర్ట్ అయ్యారనుకుంటా. ఐఎమ్ రియలీ సారీ. నేను హర్ట్ అయినా పర్లేదండి, నా ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యింటారు చెప్పండి. అబ్బచ్చా? అబ్బచ్చా కాదండి, చిచ్చాస్, మై ఫ్యాన్స్. బాస్, నా సారీ నాకు ఇచ్చేయండి. మీకున్న 431 సబ్స్క్రైబర్స్, 51 వ్యూస్ కి ఫ్యాన్స్ అని ఇంత బిల్డప్ప నా వల్ల అవ్వట్లేదు. అంటే అది ఏది? జస్ట్ సెన్స్ ఆఫ్ రూమర్ కూరా. సారీ తారా. దీన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారేమో. అదేలేండి, నా మొబైల్ ఫాల్ట్ హెచ్ ప్లేస్లో ఆరొచ్చింది. మీరు సారీ చెప్పాలన్నారు? చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఓ చెప్పేశారా? చెప్పే ఉంటారు లేండి. అయ్యో నేనేం భయపడట్లేదు బాస్. సారీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్స్ బ్రో. సారీ చెప్తే ఇట్స్ ఓకే చెప్పాలి బాస్. ఈ సారీ అందుకు కాదు, భయపెట్టట్లేదని క్లారిటీ ఇచ్చినందుకు బ్రో. మామిడి పులి గారు తెగ్గలు పెట్టినట్ర బాబు. చెప్పండి అంకుల్. ఏం లేదురా, ఈ మధ్య వీడేమైనా ఖర్చేవా నువ్వు? అడుగుతున్నా. అప్ప కొడుకులకి ఇద్దరికి మజాక్ అయిపోతుంది, నేను పోతున్నా. రెస్పెక్ట్ లేదు. ఏం లేదా అంటే ఏమే, ఎంతసేపు? వన్ సెకండ్. అమ్మా వస్తున్నాను. నీ సీరియల్ టైం అయింది కదా, నువ్వు చూసుకో, నేను తోమేస్తాను. వన్ అయిపోయింది బ్రో.
బాస్ నువ్వు నిజంగానే ఇలా ఉంటావా? ఎలా వీడియోలో కనిపించినట్టు అందంగానా? అవును అవును. అదంతా మా రావు గారు మా లక్ష్మీదేవి అమ్మగారు అందం లేండి, మ్యానుఫ్యాక్చరింగ్ లోనే అలా అందంగా పడ్డాం. బాస్ నేను అడిగింది ఇలా తల తిక్కలగా అని. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నీతో ఎవరు చెప్పలేదా ఇంతవరకు? తెలుసుకోండి మీరు కొంచెం తల తిక్కలోను. బ్రో మీరు మరి చాలా లీనియన్స్ తీసుకుంటున్నారు, నేనేం చేస్తాను మీకు తెలీదు. చూసాను చూసానులే మధ్యాహ్నం కామెంట్స్ లో ఏం చేశారని. ఎందుకు బ్రో హారిబుల్ ఆఫ్టర్నూన్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చేసి గుచ్చుతారు? సారీ సారీ, పాపం చాలా భయపడ్డారు అనుకుంటా. వెరీ హారిబుల్. ప్లెజర్ ఇస్ మైన్. అవును ఏంటా వాటర్ సౌండ్? బోకులు కడుగుతున్నాను బాస్. బోకులా? బోకులు ఏంటండి మళ్ళీ తిడుతున్నారా? అయ్యయ్యో మా స్లాంగ్ లో యూటెన్సిల్స్ ని బోకులు అంటారు బాస్. ఓహో పొద్దున నేను చేసిన పెంట్ వంట సామాన్లులే. అవును నేను అసలు మర్చిపోయాను మీరు నన్ను ఎందుకు తిట్టారు. మళ్ళీ సారీలేంటి? మైండ్ మొత్తం మెంటలెక్కేసింది, కొంచెం చెప్పండి తారా గారు. అది అది నేను ఆ వైట్ సాస్ పాస్తాలో లో మైదా అనుకొని బేకింగ్ సోడా వేసేసాను. సో వంట వర్స్ట్, దీంతో మా అమ్మ నా మీద ఫైర్. ఈ విషయం తెలియక నేను మీ మీద ఫైర్. సో మంట మీరు పెడితే మేము మాడిపోయామన్నమాట. బాస్ రియలైజ్ అయిన వెంటనే కాల్ చేశాను కదా. ఫ్రాన్స్ ఇచ్చిన పాస్పోర్ట్ లేకుండా రావచ్చేమో కానీ మీరిచ్చిన ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేటట్టు లేను నేను. అవును ఎప్పటి నుంచో డౌట్, అడగడం మర్చిపోయా? మీ ప్రొఫెషన్ ఇదేనా? ఇవాళ అడిగారు అంటే జనరల్గా వంట అమ్మాయిల ఇంట్రెస్ట్ కదా, ఐ మీన్ చేస్తారు కదా. ఏ అబ్బాయిలు చేయకూడదా? నాకు తెలిసి వంటకి మనిషితో అవసరం లేదు, మంటతో అవసరం. ఎవరు వెలిగించినా వెలుగుతుంది. మీరేదో వెలిగిస్తున్నట్టున్నారు. యా టీ పెట్టుకుంటున్నాను. ఈ టైంలో టీయా? హా నాకు టీ అంటే ఇష్టం. సో ఎనీ టైం ఇస్ మై టీ టైం. ఓహో అయితే మీరు టీ మాస్టర్ అన్నమాట. టీ అంటే ఇష్టం అన్నాను, పెట్టడం వచ్చాను లేదే. అయినా వంటకి మనకి ఆగదు. ఆగదా? ఓహ్ సారీ తమిళ వచ్చేస్తుంది. ఆగాదంటే సెట్ అవ్వదని అర్థం. ఓహో అయితే మీరు తమిళనాడులో ఉంటారన్నమాట, అందుకేనా మధ్యాహ్నం అర్థం కాని బూతులు కమెంట్స్ లో? ఏదో అలా ఫ్లోలో వేసేసాను బాస్, అసలు ఏం తిట్టానో కూడా గుర్తులేదు. గుర్తుపెట్టుకోవడానికి మీరే నన్ను పొగడలేదండి, ఇంత 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 లోతు పొడిచారు. మళ్ళీ మళ్ళీ ఫీల్ అయి నన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేపిస్తున్నారు బాస్. సారీ వన్ సెకండ్ కాక 70 సెకండ్స్ బాస్. మార్నింగ్ జరిగిందానికి ఏమైనా ఫీల్ అయ్యావా? ఏం కాదులే నెక్స్ట్ టైం బాగా చేస్తావు. నేనేం ఫీల్ అవ్వలేదు, చిల్. రేపేంటి ప్లాన్స్? ఏం లేవు. అయితే బయటికి వెళ్దాం లంచ్ కి. తారా లంచ్ అంటే? ఆంటీ అంకుల్ నేను చూసుకుంటాలే. లేదు నేనే వస్తాను, రెస్టారెంట్ అడ్రస్ పంపించు చాలు. నేను వస్తాగా? లేదు స్కూటీ నడిపించి చాలా డేస్ అయింది సో అందుకని. ఓకే బాయ్. ఏదో కాల్ ఉన్నట్టున్నావుగా, కంటిన్యూ. గుడ్ నైట్ మరి. సారీ బాస్ చాలాసేపటి నుంచి హోల్డ్లో ఉన్నట్టున్నావు, కాల్ కట్ చేయొచ్చు కదా? ఏమో కట్ చేయాలనిపించలేదు. అయినా నువ్వు హోల్లో ఉన్నంతసేపు ఎవరు ఆంటీ నాతో మాట్లాడుతూనే ఉంది తెలుసా? అసలు నన్ను మాట్లాడినివ్వకుండా. ఆంటీయా? ఓహో హోల్లో చెప్పే వాయిసా? హా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంది తెలుసా? ఏ తిందురా. ఆమా ఓకే బాస్, అమ్మ పిలుస్తుంది, ఉంటాను మరి బాయ్.
బాస్. హా యా బాయ్. హాయ్ తారా, సారీ నాకు ఈరోజు మీటింగ్ షెడ్యూల్ అయింది, లంచ్ కుదరదు. బట్ ఈ వీక్లో ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా లంచ్కి వెళ్దాం. అవును, కరేపాకు మనం పక్కన తీసేస్తాం కదా, మళ్ళీ ఎందుకు వంటలో వేస్తారు? అమ్మని అడుగుదాం. అమ్మో, అమ్మ ఉండే చిరాకులో క్వశ్చన్లు అడిగితే చంపేస్తుంది. మన కుక్ ఉన్నాడు కదా, తననే అడుగుదాం. ఏ, ఈ ఆనియన్ కట్టింగ్ ఆడేబే. అరే చేస్తున్నా కదరా. ఆ చూస్తున్నా, చెయ్. ఇది చూడు ఒకసారి, ఇది చూడరా. నువ్వు చెయ్, నువ్వు చెయ్. నమస్తే కూరా, సారీ తారా. నమస్తే బాస్. ఏం లేదు, చిన్న డౌట్. మీరు కుక్ కదా, మీకు తెలుస్తుందేమో అని కాల్ చేశా. ఆబ్వియస్లీ నేను కుక్ని కదా, నాకు మంచి జీకే ఉంటుంది. చెప్పండి మీ డౌట్ ఏంటి. మీరు కరేపాకు తింటారా? ఏలే, పక్కకు పడేస్తా. ఎగ్జాక్ట్లీ, ఇలా పక్కన తీసేదానికి వంటలు ఎందుకు వేయాలి? వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. యాక్చువల్ గుడ్ క్వశ్చన్ ఆల్సో. కూరలో కరివేపాకు ఎందుకు వేస్తారు? ఇదే కదా మీ క్వశ్చన్. ఎందుకు వేస్తారు అబ్బా, ఎందుకు వేస్తారు బే, మీకు అసలు తెలీదు ఎందుకు వేస్తారు. అదే ఎందుకు, ఎందుకంటే ఒక సామెత నిజం చేయడం కోసం వేస్తారండి. సామెత? మీరు ఎప్పుడైనా కూరలో కరివేపాకు తీసేసిన తీసేసినారా అని అంటుంటారు, విన్నారా? ఎగ్జాక్ట్లీ, అది నిజం చేయడం కోసం వేస్తారు బ్రో. అవునా? అవును. కదా నీ పేరు, అంటే మీరు కూడా స్టార్స్ లెక్క మెరుస్తూ ఉంటారా జిమిక్ జిమిక్ అని? పర్లేదు, తమిక్ తమిక్ అని మెరుస్తూ ఉంటాను. అయినా ఏంటి బాస్, మెల్లగా ఫ్లర్ట్ చేస్తున్నారా? నాకు రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయింది. బాస్? హా బ్రో, ఉన్నా. పట్టుమనిచ్చాక ఫ్లట్టింగ్ ఏం చేస్తాంలేండి ఇంకా. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? కలిసి ఉంటే బాగుండేది. బాస్, క్యాబ్స్ ఇస్తున్నారా, వస్తున్నాయా? కలవలేదు అంటున్నా బ్రో, కానీ నాకు కూడా అనిపించింది మనం ముందే కలిసామా అని.
సీరియస్లీ మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. టైమే తట్టేయండి. ఉండాల్సిన వాళ్ళు బాస్, నేనుంటాను ఇంకా. బీ విత్ యూ ఎవ్రీ టైమ్. అదే బాయ్ ఫుల్ ఫామ్, బీ విత్ యూ ఎవ్రీ టైమ్ అంటున్నాను. అవునా? బీ విత్ యూ ఎవ్రీ టైమ్. దాటిపోయినలే బ్రో, మీరే కాల్ కనెక్ట్ చేశారు, మీరే కట్ చేసేయండి. ఓకే బాయ్. కూల్ నిశాన్, కూల్. తారాకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే. వన్ వైట్ సాస్ పాస్తా నీకు. దో యూ హ్యావ్ టు ట్రై ఇట్. టూ వైట్ సాస్ పాస్తా, ఎక్స్ట్రా డిప్స్ అండ్ టూ కోక్స్. ఓకేగా నీకు? ఎలాగోలా తంతు మింగిల్ అవ్వాలి. అఖిల్ ఆలోచించరా, ఆలోచించు. ఈ రెస్టారెంట్ చెఫ్తో మాట్లాడేశాను రా, ఎంత అడిగినా రెసిపీ మాత్రం చెప్పట్లేదు. సర్లే, నువ్వు ఇక్కడనే బయట ఉండు, నేను అమ్మని డ్రాప్ చేసి వస్తా. సరే, త్వరగా రారా బాబు. సరే. ఏ నిశాన్, నిశాన్. ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ బ్రో. మీరు? లుక్, ఐమ్ సూపర్ గుడ్. మర్చిపోయా, షీఈ్ మై ఫియాన్సే. రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. ఓ హాయ్. యా, నించడం ఏంటి? కూర్చో కూర్చో. యా, కమ్ ఆన్ సిట్. సార్, మ్యాక్రోన్ అయిపోయింది, వేరే ఆర్డర్ చెప్తారా? ఓకే నిశాంత్, నువ్వు ఆర్డర్ చేయి. ఇదిగో మెను. ఎందుకు బ్రో ఇప్పుడు? పర్లేదు, చిన్న టీ అనుకో. భయ్యా, నాకు ఆనియన్ దోశ. ఓకే సార్. ధర నీకు? వన్ మసాలా దోశ. ఓకే. నాకు వెజ్ పలావ్ బ్రో. భయ్యా 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 భయ్యా, ఆనియన్స్ కొంచెం దూరంగా వేయించమని చెప్పరా, లేకుంటే పచ్చి స్మెల్ వస్తుంది. చెప్పడం మర్చిపోయిగా, మనోడు మంచి షెఫ్, యూట్యూబ్ అది పెట్టి ఓ అంట్లవి చేస్తుంటాడు. అవునా? గ్రేట్, థ్యాంక్ యూ. నిశాంత్, యూట్యూబ్లో బాగానే వస్తుందా, అమౌంట్? అది అంటే ప్రస్తుతానికి రావట్లేదు బ్రో, కొంచెం రీచ్ వస్తే అప్పుడు అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓ అయ్యో, అవునా? ఫైనాన్షియల్గా అంతా ఓకేనా? ఏమైనా హెల్ప్ కావాలంటే ఫీల్ ఫ్రీ, చేస్తా, అడుగు. టైంకి తినగలుగుతున్నా బ్రో, అది చాలు. నువ్వేమనుకోనంటే నీకు చిన్న అడ్వైస్ ఇస్తాను నిశాంత్. మనం పెద్దోళ్ళం అయ్యాం, మనకి యూట్యూబ్ ఆడాలు చేసే వంటలు అవి ఇవి అవసరమా? ఫ్యామిలీ బాగా చూసుకోవాలంటే మనీ కావాలి. నన్ను చూడు, మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీని, చేతిన డబ్బు, ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ. పోనీ మా కంపెనీలో ఏమైనా జాబ్ చూడమంటావా? ఫీల్ ఫ్రీ, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. సార్ దోస. భయ్యా, సాంబార్ ఒకటి మిస్ అయింది, అది తెచ్చామంటే సిట్ ఇంకా. చూస్తా సార్. నేను చెప్పిన దాని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించిన శాంత్. థ్యాంక్స్ బ్రో, నా గురించి ఇంత ఆలోచిస్తున్నందుకు. మా రావు గారు కూడా నా గురించి ఇంత ఆలోచించలేదు తెలుసా? రావు గారా?
ఓ సారీ, రావు గారు అంటే మా నాన్న. ఆయన కూడా నాకు ఇప్పుడు ఇలాంటి అడ్వైస్లు ఇవ్వలేదు. బ్రో, మీ దృష్టిలో బాగా చూసుకోవడం అంటే హ్యాపీగా ఉంచడమేనా? ఆఫ్ కోర్స్, నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉన్నట్టేగా. నవ్వుతూ హ్యాపీగా ఉంచాలంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూపిస్తే సరిపోతుంది కదా బ్రో. బట్ సపోజ్ ఈ పొలం మీకు బాగా నచ్చింది, బాగా తిన్నారు, ఆ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఐ ఫీల్ కంప్లీట్. ఓ, బాగా తిన్నారనమాట, సో తీర్పు కూడా వచ్చింది. ఏంటి? ఇలా సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్. యూ ఫీల్? ఐ ఫీల్ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్లీ, మీకు మీరు చేసే డైలీ రొటీన్ వర్క్స్ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చాము. బట్ నాకు ఇలా కుకింగ్ వీడియోస్ చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే ఐ ఫీల్ కంప్లీట్ అండ్ సాటిస్ఫైడ్. నేను పని కాదని వేరే పని చేస్తే డబ్బులు వస్తాయి, బట్ ఐ ఫీల్ ఇన్కంప్లీట్. నా చిన్నప్పుడు మా రావు గారు ఒకటే చెప్పారు, సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ బీ కంప్లీట్ అని. నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. ఇంకా ఫ్యామిలీని బాగా చూసుకోవడం అంటారా, నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్, సో రావు గారు కూడా హ్యాపీ. ఎవ్రీ థర్స్డే ఫ్రైడే జబర్దస్త్ కూడా చూస్తాం. ఇంకా డబ్బు విషయానికి వస్తే, మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మన పని మన చేతికి వస్తుందని గట్టిగా నమ్ముతాం. బ్రో, మీకు ఒక చిన్న అడ్వైస్, పనితో పాటు మనీ వస్తుందేమో కానీ మనీతో పాటు పని ఎప్పుడూ రాదు. థ్యాంక్స్ బ్రో ట్రీట్ ఇచ్చినందుకు, బాయ్. బ్రో, నువ్వు పెళ్లి చూపులు చూసావా? ఈ పెళ్లి చూపులు కాదు బ్రో, పెళ్లి చూపులు మూవీ. లేదు. అయితే ఒకసారి చూడండి, ఇంచుమించు మన బయోపిక్కే. హీరోయిన్ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. బాగా చెప్పాడు కదా నా ఫ్రెండే, ఎప్పుడు ఇంతే. ఐ హావ్ మీటింగ్, ఐల్ పే ద బిల్ అండ్ లీవ్. బాయ్ తారా, నువ్వు జాగ్రత్త వెళ్ళు. హలో బాస్. ఎక్కడో విన్నానే ఈ పదం. ఏంటి బాస్, అప్పుడే మర్చిపోయారా? హే కోడికూర, సారీ సారీ. తారా, నువ్వా? నేనే. అఖిలా మీ ఫియాన్సీ? యా. ఓ, అయినా నువ్వే తారా నాకు ముందే తెలుసుగా. అవునా? ఎలా? ఇట్స్ ఏ బాయ్ థింగ్ యు నో. హా? అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవడం అబ్బాయికి పెద్ద కష్టమే కాదండి. కానీ ఎలా? చెప్పాను కదా, ఇట్స్ ఏ బాయ్ థింగ్ అని. ఏదో మీరు ఫీల్ అవుతారా సడన్ షాక్ ఎక్స్ప్రెషన్లు కానీ, అంటే మిమ్మల్ని ఫస్ట్ చూడగానే చెప్పేస్తే మళ్ళీ మీ ఫినాన్సే ఫీల్ అవుతారు కదా అందుకు. ఓ, ఇంతసేపు నేను మీకు షాక్ ఇచ్చాను అనుకున్నా బాస్, నువ్వే నాకు ఇచ్చావా? అయినా అది ఫినాన్సే కాదు, ఫియాన్సే. ఓ, ఏదోట్లే కూర, సారీ తారా. అవును, అతను మీకెలా తెలుసు? ఉన్నాడులేండి ఓ తలక మాసిన కామన్ ఫ్రెండ్, వాడి వల్ల ఈయన తెలుసు. అతని వల్లే మనం ఆన్లైన్లో కలిసాం, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా. వాడు జీవితంలో చేసిన మంచి పని ఏదో ఉందంటే అది ఇదే. ఏంటి బాస్? ఏం లేదు, నథింగ్. ఏంటో బాస్? తారా, మా నాన్న ఒక మంచి పేరు పెట్టాడు. వాట్? ఇలా బాస్ అని కాకుండా నా పేరు పెట్టి పిలవచ్చు కదా ప్లీజ్? ఓ సారీ, నిషాన్, నిషి అని పిలుస్తా. ఓకే, వన్ సెకండ్. ఏమైంది? అంటే పిక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి బాస్? సారీ నిషి, నేను డ్రాప్ చేస్తా. పర్లేదులే తారా, నేను వెళ్ళిపోతాను. పర్లేదు, నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు,
మీకేం పర్లేదు. అంటే ఇప్పుడు మీ డ్రైవింగ్ చూడడానికి నేను డేరింగ్ చేయాలా? జస్ట్ బ్యాక్ సీట్ లో సిట్టింగ్ చేస్తే చాలు. సరే పదండి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ మార్కెట్ కి తారా, నెక్స్ట్ డిష్ కావాల్సిన గ్రోసరీస్ కొనాలి. ఏమైంది బాస్? అంటే మీరు కూడా అందరం అమ్మాయిల కాళ్ళతో బ్రేక్లు వేస్తారేమో టెన్షన్ పడ్డాను. పర్లేదు, చేతులతోనే ఆపారులేండి. అందరు అలానే ఉండరు, కొందరు ఇలా కూడా ఉంటారు. బ్రో మీరెక్కడికి? మా అమ్మ మీ అంత కుక్ కాకపోచేమో కానీ మేము కూడా ఏదో ఒకటి తినాలిగా. మాకు కూడా గ్రాసరీస్ అవసరంగా. ఓకే ఓకే, కమ్ లెట్స్ షాప్ ద షాప్. అంటే గూగుల్లో ఎత్తికి కనిపెట్టాను. బేసికల్ ఇట్స్ ఎ బ్రిటిష్ డిష్, అంటే బ్రిటిష్ వాళ్ళ డిష్ అన్నమాట. వన్ సెకండ్, అటు పక్కన ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, తీసుకొచ్చి చెప్తా. ఓకే. టాడ్ ఇన్ ద హోల్ సే బ్రిటిష్ డిష్ ఆఫ్ సాసేజ్ బెటర్. బ్రిటిష్ డిష్ ఆఫ్ సాసేజ్ బెటర్. కష్టపడకండి, మీకు తెలియకపోతే ఏముంది, తెలుసుకొని చేయండి. అయినా ఏదైనా లోకల్ డిషెస్ ట్రై చేయొచ్చు కదా. అంటే యాక్చువల్లీ అందరు అదే చేస్తున్నారు కదండి, మళ్ళీ నేను అదే చేస్తే స్పెషలే ఉంటుందని చెప్పి కష్టపడి ఇంగ్లీష్ డిషెస్ చేస్తున్నాను అన్నమాట. నిజం చెప్పు, నువ్వు నీ యూట్యూబ్ వీడియోలో కూడా ఇంకొక వీడియో చూసుకుంటూ వంట చేస్తూ ఉంటావు కదా. అంటే యాక్చువల్లీ నీ వీడియోస్ చూసినప్పుడే డౌట్ వచ్చింది, సేమ్ ఇదే లుక్తో వంటలు చేస్తూ ఉంటావు. ఏం చేయమంటారు బ్రో, గుర్తుండటం లేదు, సో తప్పట్లేదు. కనిపించినంత ఫ్రాడ్వే నువ్వు. ఏదో అలా మేనేజ్ చేస్తున్నానులేండి. అయితే ప్యాషన్ గీషన్ ఏం లేదన్నమాట, అసలు తమరికి కుకింగ్ కూడా రాదన్నమాట. హలో, మా అమ్మ చేసే ప్రతి వంట ఎగ్జాక్ట్లీ ప్లేట్ నాకెలా చేయగలను తెలుసా మీకు? ఏదో రీచ్ కోసం ఇష్టంట్లు కానీ బేసికల్ మై వెరీ గుడ్ కుక్, ఐ మీన్ చెఫ్. మరి అవే చేయొచ్చు కదా నీట్గా, ఎందుకు ఇవన్నీ కొత్త స్టంట్లు? అయితే ఆంటీ బాగా వంట చేస్తుందన్నమాట. చేసి పెట్టేవారు. ఇప్పుడు నో ప్రాబ్లం, పర్లేదు. అయినా మా రావుగారు అన్ని దగ్గర చూసుకుంటున్నారుగా. అయినా ఏంటి నువ్వు, మీ నాన్న ఎప్పుడు రావుగారు రావుగారు అంటూ ఉంటావు. అదో పెద్ద కదలే. అయినా ఏంటి నువ్వు, వచ్చిన పని తప్ప అన్ని చేస్తున్నావు. చెప్పు నిషి. ఏం లేదు తారా, మనం ఒకసారి ఒక పెద్ద స్టంట్ వేసామన్నమాట, దాంతో మా రావు గారికి బాగా కోపం వచ్చేసి నువ్వు నన్ను ఇంకెప్పుడు నాన్న మాత్రం పిలవకరా అని చెప్పేశాడు. సరే ఇలా తదాస్తు అని చెప్పేసి ఆ పని చేయాలని ఏంతో కంటిన్యూ చేసేస్తున్నా. వా తలైవర్, ఎక్కడున్నావయ్యా నువ్వు ఇన్నాళ్ళు, ఎందుకు ముందే కలవలేదు? బ్రో ఎందుకన్నారా మాట? ఏ మాట? అదే లాస్ట్ లో అన్నారుగా, ముందే మీట్ అవ్వచ్చుగా అని. అనాలనిపించింది అనేసా? ఏ అనకూడదా? నాకు కూడా అనిపించింది మనం ముందే మీట్ అయి ఉంటే బాగుండేదని. ఎప్పుడో ఒకప్పుడు కలిసాంగా, ఇప్పుడు ఎక్కడికో చెప్పండి. రే నేను ఇక్కడే సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా, వచ్చాయి. అక్కడే ఉంటారు, వస్తున్నా. హా ఓకే. మావాడు వస్తున్నాడులేండి, మీకెందుకు ఎక్స్ట్రా లగేజ్?
సరే మరి. తారా లిఫ్ట్ ఇచ్చిన లిఫ్ట్ చేశారు కదా, వచ్చిన టీ ట్రీట్. మా అమ్మ చంపేస్తుంది కానీ టీ అన్నావు కదా, పద. ఇదిగో. పర్లేదులేండి, తీసుకోండి. ఓకే. అవును, మీకు టీ అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంతే, ఇష్టానికి రీజన్స్ ఉంటాయా? కరెక్టే, రీజన్స్ చెప్తే మనకు రీజన్స్ ఇష్టం అవుతాయి కానీ టీ కాదు. గుడ్. ఏంటి తారా అలా చూస్తున్నావు? నీకు టీ ఇష్టం, నాకు టీతో పాటు సిగరెట్ ఇష్టం. అంటే అన్ని మంచి లక్ష్యాలు పెట్టుకుంటే దిష్టి పెడతారని చెప్పి ఇది అలవాటు చేసుకున్నా. నువ్వెంత చూసినా నేను ఇప్పట్లో మాను. మీరేమనుకున్నా పర్లేదు, ముందు మీకు వచ్చిన మీకు నచ్చిన వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. ఓకే మరి, హోప్ వి మీట్ నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బై. తారా, నీకు హోప్కి బిలీఫ్కి తేడా తెలుసా? ఎందుకు అలా అడిగాను బాస్? ఊరికే అడిగానులేండి. బాయ్. ఎవర్రా అమ్మాయి? తారా. ఆ కమెంట్ అమ్మాయా? ఆ తారాని రారా అని పిలిచి ఇక్కడ సెటప్ చేసి కానీ కానీ అంత లేదు. ఆ పిల్లకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసా? ఎంగేజ్మెంట్ అయిందా? అంటే ఎంగేజ్మెంట్ కాకుండా ఉంటే ఏదో ఉందన్నమాట. అంత లేదులే కానీ తీ తీ, ఇంకా బండి తీ వెళ్దాం. రెస్పాన్సిబిలిటీ ఉన్న అక్కలా మాట్లాడుతున్నా, ప్లీజ్ మాట్లాడకు. కుదిరితే నేనున్నానని మర్చిపో. ఇప్పటిదాకా ఏడాడి తిరిగి వచ్చినావు? సూపర్ మార్కెట్ వెళ్ళేసి వస్తున్నానమ్మా. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ దిబ్బలో పోయినా? ఏదొక్కటి చేయి, నాకు ఆకలేస్తుంది. అమ్మా అమ్మా. ఆ చెప్పు. ఏంటి, తినడానికి ఏం లేదా? ఈరోజు శనివారం. శనివారం నీకు మాకు కాదు. మీ నాన్నను కూడా బయట తినరమ్మన్నా. ఓపికంటే చేసుకో, లేదంటే బయట ఆర్డర్ పెట్టు. సరే. ఓయ్, ఈరోజు శనివారం, ఆర్డర్ చేసే ముందు మంచి చెడు చూసుకొని వెజిటేరియనే ఆర్డర్ చేసుకో. నాన్ వెజ్ పెట్టావనుకో, నీ రెండు కాళ్ళు ఎరగబడతా. ఆలోచన కూడా లేదమ్మా. బాయ్రా బాయ్రా. హలో మేడం, నేను లిఫ్ట్లో ఉన్నా. లిఫ్ట్ దగ్గరకు వచ్చి తీసుకుంటారా మేడం? వేరే ఆర్డర్స్ కూడా ఇవ్వాలి. సరే మేడం. ఏంటి అంటే మన డెస్టినీ ఇక్కడే తిరుగుతున్నట్టుంది. నేను వెళ్ళాలి. అయినా ఇది మా అపార్ట్మెంట్ తారా?
మొత్తం మీదేనా? అంటే ఒక ఫ్లాట్ మాత్రమే. మా అక్కడ ఒక ఫ్లాట్ ఉందిలే అండి. అవునా? నేను ఎప్పుడు చూడలేదే. నేను చూడలేదే. ఓకే, మేబీ అపార్ట్మెంట్లో కత్తిలాంటి అమ్మాయి ఉందన్నారు, అది మీరేనేమో. ఎవరన్నారు? అంటే అపార్ట్మెంట్లో కుర్రాళ్ళేండి, వాళ్ళకి సైట్ అనుకుంటా. లేకపోతే మీరు కత్తి ఏంటి? అంటే మీరు కొడవలండి, కత్తి కంటే ఎక్కువ. అయినా నేను ఈరోజు ఒకే అపార్ట్మెంట్లో ఉండి నేను మిమ్మల్ని చూడలేదా? వయ్యబ్బా, మేము రీసెంట్గానే షిఫ్ట్ అయ్యామండి. అది కదా, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడో చూసేవాడిని, ముందే కలిసేవాడిని. కలిసి ఉండాల్సింది. మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు? ఇప్పుడు కలిసాం కదా. సరే బాబు మోసాయి, ఇంకా అనను. బాబు ఏం తమిళలో తిడుతున్నారా? అది హిందీ మహాప్రభు. ఓహో, హిందీయా? అయితే ఓకే. అవును, మీ ఫ్లాట్ మా ఫ్లాట్ పక్కనేనా? అయ్యో, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంత దూరం తెచ్చేస్తారు కదండి. నేను తీసుకురాలేదు, మీరే వచ్చారు. ఇంత మీ ఫ్లాట్ నెంబర్ ఎంత? 305. ఓహో, అయితే నేను మీ పైన ఉంటాను. అంటే మీ పైన ఫ్లోర్ ఉంటాను. 505. ఓకే ఓకే, బాయ్. హా, బాయ్ బాయ్ బాయ్. కోడి కూర. హలో. హలో, ఏమైందారా? వాయిస్ లో ఏంటా టెన్షన్? ఏం చేయాలో, ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. నాకు హెల్ప్ చేయగలవా? చెబుతారా ఏమైంది? లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. యా, వస్తున్నాను. ఓకే. రే ప్లీజ్ రా, ఆగరా. నేనెందుకు ఆగలుతారా? నువ్వు నా కోసం ఆగావా? ఇన్నేళ్ళ నుంచి ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను తిరిగి ప్రేమించావా? అరే, నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా. అయినా నువ్వు నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావు. నువ్వు లేకుండా నేను ఉండలేను తారా. నేను దూకేస్తా తారా, నేను దూకేస్తా. రే, త్వరగా దూకేరా బాబు. ఎవడరా నువ్వు? నువ్వు దూకితే ఇన్స్టాలో రీల్ చేసి అప్లోడ్ చేద్దాం, వెయిటింగ్. దూకేరా. అసలు ఎవడరా నువ్వు? నీకు అన్నాను రా. నాకు అన్నావా? తారక్ కాబోయ్ మొగుడినైతే నీకు అన్ననే కదరా తమ్ముడు. నేను నీకు తమ్ముడు ఏంట్రా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మాట్లాడతాను రా. ఏం మీకుతో? సైలెంట్ గా ఉంది కదా అని పులితో జోకులు వద్దు. రే, ఆపరాని సినిమా డైలాగులు, దమ్ముండ కిందకి రారా చూసుకుందాం. రే రారా కిందకి, నేను పుంగి బజాయిస్తా. ఎవరు పుంగి బజాయిస్తా అంటున్నావురా? వస్తున్నాను, ఉండరా. రారా. రే, నన్నే కొడతావా? చచ్చిపోతావరా, ప్రాణం అంటే విలువ లేదారా? గ్యాబ్యూ బ్రో, గ్యాబ్యూ. పిచ్చి పెట్టిందా నీకు? అవును తారా, నువ్వంటే పిచ్చే. ఇంకెన్నాళ్ళు రే క్రింజి డైలాగులు. నేను పోతా, నేను చచ్చిపోతా. ఆగు నవీన్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు తారా? నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని అడుగుతున్నావు కదా, అసలు నువ్వు తను ఎందుకు ప్రేమిస్తున్నావు కారణం చెప్పు చూద్దాం. ఇట్రా కొట్టను బ్రో. వన్ మినిట్. ఇంతకీ తారాను ఎందుకు లవ్ చేస్తున్నావు? తను చాలా మంచి అమ్మాయి బ్రో. మదర్ తెరీసా కంటేనా? తను నన్ను బాగా చూసుకుంటుంది. మీ అమ్మ ఇంకా బాగా చూసుకుంటుంది అనుకుంటా? తను చాలా అందంగా ఉంటుంది. ఐశ్వర్య తనకంటే అందంగా ఉంటుంది కదా బ్రో. ఐశ్వర్యకి పెళ్ళి అయిపోయింది కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకోరా, లాజిక్లు అడక్కు. ఇంకేమన్నా ఉన్నాయా? అంతేనా? నువ్వు మీ అమ్మని ప్రేమిస్తున్నావు కదా, మీ అమ్మని ఎందుకు ప్రేమిస్తున్నావు చెప్పు. అమ్మ బ్రో. తారాని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇన్ని రీజన్స్ చెప్పావు, అదే మీ అమ్మని ఎందుకు ప్రేమిస్తున్నావు అనే ప్రశ్నకు మాత్రం నీ దగ్గర సమాధానం లేదు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తున్నావు అంటే ఎందుకు ప్రేమిస్తున్నావు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. ఒకవేళ ఉంది అంటే నువ్వు ప్రేమిస్తున్న కారణాలు మనిషిని కాదు. నాకు తెలిసి ఒకరిని ప్రేమించడానికి ప్రేమించకపోవడానికి కారణాలు అవసరం లేదు, ఎందుకంటే ప్రేమ అంటే అనుకోవడం కాదు, అనిపించడం. అలా నాకు అనిపించింది కాబట్టే ఇవాళ తారాతో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది బ్రో.
ఏంటి బ్రో, తారాతో ఎంగేజ్మెంట్ అయిందా? ఏంటి మీది లవ్ మ్యారేజా? తారా నిన్ను ప్రేమించిందా? ఎలా బ్రో? ఎలా ఎలా ఎలా? అది వినాయక చవితి రోజు బ్రో. మా కాలేజ్ గుడిలో నైట్ పూజ చేస్తున్నారు. కాలేజీలో గుడే? రామచంద్ర, నువ్వు ఇలా లాజిక్ అడిగితే నీకు కజ్జప్పను బ్రో. సారీ బ్రో, చెప్పు బ్రో, ప్లీజ్ ప్లీజ్ చెప్పు. అందరం అమ్మాయిలు పూజ కోసం వెళ్తే మేము మాత్రం పులిహార కోసం వెళ్ళాం. అప్పుడు ఆ భజన్లు, పూజారి మంత్రాలు, అందరి మాటలు, ఆ గజిబిజి గోళలో ఒకరి మాటలు మాత్రం ఏదో వలకి చేప చిక్కినట్టు వచ్చి నా చెవిలో పడ్డాయి. అంతే, మొత్తం సైలెన్స్ అయిపోయింది. తన మాటలు మాత్రమే వినపడుతున్నాయి. అదే ఫ్లోలో తన ఎవరాన్ని వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు మెల్లగా తన గాజుల చెప్పుడు, తన గజ్జల చెప్పుడు, తను ఎక్కడున్నాయో వెతికి వచ్చిన చెవిలో చెప్పాయి. అలా వెళ్ళి చూస్తే ఆ ధూపపు పొగల్లో, దీపాల వెలుగుల్లో మిలమిలా మెరుస్తూ కనిపించింది ఆ తార. ఒక 5 ఏళ్ల పాప నవ్వితే ఎంత హాయిగా ఉంటుందో, తనను చూసినప్పుడు కూడా నాకు అంతే హాయిగా అనిపించింది. అప్పుడే నా మనసు చెప్పింది, అరే మామ, ఇదేరా ప్రేమ అని. అప్పుడే మామ చెప్పింది గుర్తొచ్చింది బ్రో. ఏం చెప్పింది బ్రో? ఇవాళ వినాయక చవితి నాన్న చందమామను చూడకు అని చెప్పింది. కానీ ఈ చందమామను చూడకుండా ఉండలేకపోయాను బ్రో. అలా చూస్తూ ఉండిపోయాను. బ్రో, నన్ను క్రింజ్ డైలాగ్ వాడద్దని చెప్పి నువ్వు వాడేస్తున్నావు. అంటే ఏదో ఫ్లో కోసం బ్రో, అడ్జస్ట్ చేసుకో. ఆ తర్వాత తన గురించి ఎంక్వైరీ చేస్తే తన జూనియర్ అని, పాపకు లవ్ గివ్ సెట్ అవ్వని తెలిసింది. సర్లే, మనం సింగిల్గానే మేనేజ్ చేద్దాంలే అని అనుకున్నాను. కానీ విధి మా ఇద్దరిని పరిచయం అయ్యేలా చేసింది. అప్పటికి ఆ ప్రేమ నాలోనే సమాచేద్దాం అనుకున్నా బ్రో. కానీ నాలో ఉన్న ప్రేమ ఉప్పొంగే లావాలాగా బయటకు వచ్చేది. ఆ రోజు డే 25th June. ఈవినింగ్ 4 నుంచి స్ట్రగుల్ చేస్తే 5:30 స్టార్ట్ చేశా. ఇదిగో ఇద్దరం ఇలాగే సైడ్ బై సైడ్ కూర్చున్నాం లైబ్రరీలో. ఎక్స్పెక్ట్ చేయవు, యాక్సెప్ట్ చేయవు అని తెలిసే చెప్తున్నా. నువ్వు నాకు పరిచయం అక్క ముందు నుంచే నేను నిన్ను ఫాలో అయ్యాను. నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఎందుకో తెలీదు, నేను నిన్ను ఫీల్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్దాం అనుకునే లోపే నీ గురించి మొత్తం తెలిసింది. సో ఇక చెప్పకూడదని అనుకున్నాను. కానీ నా లైఫ్లో ఇలాంటి మూమెంట్, నా లైఫ్కే మూమెంట్ నువ్వే అనిపించింది. అందుకే అతి కష్టం మీద అడుగుతున్నాను. కలిసిందామా? ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా. అందర్ లవర్స్లా కాల్స్ అండ్ మెసేజెస్లో కాదు, నీతో నీలో నేను, నాతో నాలో నువ్వులా కలిసిందామా. ఏంటి వీడు యాక్సెప్ట్ చేయనని తెలిసి కూడా చెప్తున్నాడు అనుకోకు. ఒక చిన్న ఆశ, ఒప్పుకుంటావేమో అని. ముందు నాకు మాటలు రాలేదు, ఇప్పుడు నీకు మాటలు రావట్లేదా? అలా తనేం చెప్పకుండా వెళ్ళిపోయింది బ్రో. సర్లే, మనకి ఇంతే రాసి పెట్టుందామని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 డేస్ దట్ కాల్ అండ్ హర్ వాయిస్. కలుద్దామా? ఎగ్జాక్ట్లీ ఇదే మాట అనింది బ్రో. అండ్ ఇవాళ, ఇప్పుడు, లవ్, మ్యారేజ్. బ్రో ఎక్కడికి? ఐ లవ్ యూ అని చెప్పకుండా భలే లవ్ చేసావు బ్రో. ఇప్పటికైనా అర్థమైందా లవ్ అంటే ఏంటో? సారీ తారా, ఇన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. ఎప్పుడు మీరు ఇలాగే హ్యాపీగా ఉండండి. ఉంటాను, బాయ్. బాయ్ బ్రో, జాగ్రత్త. మేనేజ్ చేయలేక చచ్చా. సారీ తారా, నీ పర్మిషన్ లేకుండా నీ ఫియాన్సీ అని చెప్పేశాను. లేకపోతే ఆ పిచ్చోడు వినేలా లేడు. పర్లేదులే, సిచ్యువేషన్ అర్థం చేసుకొని హెల్ప్ చేసావు, థ్యాంక్స్.
అవును మీరు నాకెందుకు కాల్ చేశారు ఏ చేయకూడదా అలాని కాదు బైక్ తీయండి బాస్ అదిగో మళ్ళీ సారీ నిశాంత్ గారు తారలు మరవాలంటే నిషి అవసరం కదా నిషికి అందం తారలతోనే కదా గుడ్ నైట్ పడుకుంటున్నాను నీకొకరితో ఎంగేజ్మెంట్ అయింది తారా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది ఫియాన్సీ ఉన్నాడురా నిశాంత్ మరెందుకు వాడు నాకు దగ్గరగా అనిపిస్తున్నాడు దూరంగా ఉండాల్సిన తారా ఎందుకు దగ్గరగా అనిపిస్తుంది ఏదో తెలియని ఫోర్స్ కలుపుతుంది ఇద్దరిని అర్థమవట్లేదు ఏంటి ఫీలింగ్ ఛాన్సే లేదు అసలు కానీ వీడిలాంటి వీడిని అసలు చూడకూడదు ఛాన్స్ ఉంటే బాగుండు ఇంకా ముందు బాగుండాలంటే ఛాన్సే ఉండకూడదు కానీ తన లాంటి అమ్మాయి తనని మళ్ళీ చూస్తానా ఇప్పటి నుంచి వీడితో అసలు మాట్లాడద్రా మనసుకి దూరంగా పెట్టాలి లేకుంటే మనసులోకి దూరిపోయేలా ఉంది యూ కెన్ డూ ఇట్ రా నిశాంత్ యూ హ్యావ్ టు డూ ఇట్ తారా మాట్లాడను అస్సలు మాట్లాడను ఏంటమ్మా సండే కూడా మధ్యాహ్నం మెత్తగారి వాళ్ళు తినేకొస్తున్నారు లే నేను ఒక్కదాన్ని చేయలేను లేస్తానులే అమ్మా ఇలా లేవే నువ్వు అమ్మా రే ఇంకా లేవలేదేంద్రా విడిదీయడానికి టైం అవుతుంది మూడ్ లేదురా రే వెయిటింగ్ రా టోడ్ ఇన్ ద హోల్ లేదురా ఇవాళ వద్దు మామా నీ వివర్స్ ఫీల్ అవుతారు మామా అప్ప సాయిరామ్ వీడు వీడియో పెట్టలేదు అని ఫీల్ అవుతారా అంకుల్ ఏంట్రా ఎరా ఏమన్నా తిన్నావా అబ్బా ఏం తినలేదు అంకుల్ ఆకలిస్తుంది ఏమన్నా ఉందా రే నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం అంతే ఉందిరా పడేబుద్ధి కావట్లేదు అందుకే అడిగాను నువ్వు తింటావురా తింటావు ఏంద్రా నువ్వు మీ నాన్న అంత మాట్లాడేటోడు గమ్మునున్నావు ఏమన్నాడురా నువ్వు నీ ఓవర్ యాక్షన్ నేను పోతా అబ్బ కొడుకులకి ఇద్దరికి చురుకనైపోయినా రే 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 నన్ను ఆపక్రా ప్లీజ్ నిన్న నోడు ఆపలేదు కానీ ఆ డోర్ క్లోజ్ చేసిపో నా బతుకు వాడికి దూరం అవ్వాలంటే వీడికి దగ్గర అవ్వాల్సిందే హాయ్ తారా
Hi Akhil, how is work? Yeah, all good. Avunu, smoking manestano? Manesava? Yeah, manesano. చెప్పానుగా అంత ఈజీగా మానలేనని. మీకు వంట వచ్చా? ఏ రాదు, ఇంట్లో అమ్మ చేస్తుంది, తర్వాత నువ్వు చేస్తావు. అబ్బాయిలు ఎందుకు వంట నేర్చుకోవాలి? నాకు తెలిసి వంటకి మంటతోనే పని, మనిషితో కాదు. ఎవరైనా చేయొచ్చు. ఏంటి వీటితో మాట్లాడుతుంటే కూడా వాడే వినబడుతున్నాడు. ఆలోకితారా? యా యా యా, ఆల్ గుడ్. నేను మాట్లాడొద్దు అనుకున్నా, వాడికి ఏమైంది? ఆన్లైన్లో ఉండి ఒక్క మెసేజ్ కూడా చేయడు. చూద్దాం ఇంకెన్ని రోజుల్లో. మోహన్కి సరిగా పెట్టుమా. ఏందే ఎంతసేపు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోమని చెప్పారు? అడవెట్టిపో. రావు గారు, రావు గారు. ఏంట్రా? కొంచెం వచ్చి ఆ ఫోన్ ఇలా ఇవ్వండి ప్లీజ్. రాను, రాలేను. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్, ఒకసారి రండి. ఎప్పుడు చూడు ఏదో ఒక నసా. ఛే, వేయ్. ఆడ పెట్టండి. రే, ఎందుకురా పిలిచావు? ఏం లేదు లేని రావు గారు, ఆడ పెట్టేయండి. నీ వంటి మీద కూడా ఏం లేదు, చూసుకో. చూసినప్పుడు మాట్లాడచ్చు కదా, ఏంటో అంత మేడంకి. ఎరా పడకం, కాలు గాలిందే? ఏం గాలిందో తెలీదు అంకుల్, 1 వీక్ నుంచి ఇలానే ఉంటున్నాడు. ఏమైందిరా అంటే ఏం లేదంటున్నాడు. ఎంత పొగరు, చూసి కూడా పలకరించడు. ఆన్లైన్లో ఉండి 1 వీక్ అవుతుంది, కనీసం ఒక్క మెసేజ్ కూడా లేదు. ఇంకా పూర్తిగా గుడ్ బై చెప్పేద్దాం వాడికి. వాడికి అంత పొగరుంటే అమ్మాయిని నాకెంత పొగరుండాలి. ఏ ఎందుకంత చించుకుంటున్నావు? మనుషులు పడుకోకూడదా? లైట్ ఆఫ్ చేసి పడుకో. సరే అమ్మా, నన్ను చించుకోమని నువ్వు చించుకోకు, పడుకుంటున్నా.
తారా, హే తారా, తారా లేవు. ఏమైంది మా? లేచి నీ బట్టలు తీసువు, ఉతకడానికి వేయాలి. అక్కడ ఉన్నాయి, వేసుకో. ప్రశాంతంగా పడుకునివ్వవు కూడా, రాత్రంతా ఆడు పడుకునివ్వడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వేయకుంటే మళ్ళీ నువ్వే ఉతుక్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త. కుసిరింది చాలు, బట్టలు ఇవ్వు. లే, ఇదో ఇంతేనా నీ ఖర్చీ ఫేడ తెచ్చింది? ఏంది, నిద్రపోతా ఉండవా? ఆ ఇస్తానా, వాడు నాతో మాట్లాడినప్పుడు చచ్చా, నేను ఆడితో మాట్లాడినప్పుడు నా వస్తువులు వాడి దగ్గర ఉండకూడదు. అడిగిద్దాం ఫోన్ చేసి. తడా మళ్ళీ చేస్తా. అమ్మ పొద్దున్నే ఎవరు హలో బాస్. ఏంటి తారా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చినావా? ఇవన్నీ కాదు బాస్, నాదొకటి నీ దగ్గర ఉండిపోయింది, అందుకే కాల్ చేసా. అది ఇచ్చేయండి. కొంపతీసి అమ్మాయి మనసు నాయకుడు ఉందని తెలిసిపోయిందా ఏంటి? హలో, ఉన్నా ఉన్నా. ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఇచ్చిన కర్చీఫ్ నాకు ఇచ్చేయండి, మా అమ్మ అరుస్తుంది. కూల్ బ్రో, ఎందుకు పొద్దు పొద్దునే టీలా హాట్ హాట్ ఉన్నావు? అవన్నీ కాదు బాస్, నాకు నా కర్చీఫ్ కావాలి అంతే. ఇస్తారా ఇవ్వరా? అవునా, సరే ఇప్పుడు ఇవ్వను అంటే ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు, కానీ మా ఫ్లాట్కి వచ్చి మీకు కావాల్సింది మీరు తీసుకెళ్ళండి. నా గురించి మీకు పూర్తిగా తెలియదు బాస్. మీకు ధైర్యం ఉంటే వచ్చి కర్చీఫ్ తీసుకెళ్ళండి బ్రో. మాటలొద్దు, వస్తా తీసుకెళ్తా. చూసాంలే, చూపిస్తా. వస్తుందంటే వస్తుంది, ఇలాంటి సెకలు ఎన్ని చూడలేదు. నమ్మ పత్తి అంత పైకు ఎన్నో తెరిలే. అమ్మా, తుని కాయపోడు రాదుకు నానే పోరే. ఏంటే నీ ఎర్వగోలా, అర్థమయ్యేటట్టు చెప్పు. ఆ అబ్బాయికి మనమెవరో తెలియనట్టుంది, చూపిస్తా నిన్నెవరో. అమ్మా, బట్టలు ఆరడానికి నేనే పోతున్నా. నువ్వు ఇది చెప్పకపోయినా నిన్నే పంపించేదాన్ని. కోడితారా, హాయ్, మీరు ఇక్కడనే ఉంటారా? యు నో మై ఫ్రెండ్ నిషాంత్, నేను వాడి ఫ్రెండ్ రఘుని. వాడి అపార్ట్మెంట్లోనే ఉంటాడు. నాకు తెలుసు. ఓ, బట్టల రేడానికి వెళ్తున్నారా? కాదు, మీ ఫ్రెండ్ ఫ్లాట్కి. మా ఫ్రెండ్ ఫ్లాట్ పా, గొప్పడురా బాబు, ముందాల్సినాడే. అట్లా తిరిగి ఇటు తిరిగి పడేసావే. ఎలా పడేసి ఉంటాడు అబ్బా ఇంత తొందరగా? అప్పుడు నేను లేనప్పుడు అయ్యి ఉండదులే. నువ్వు రాట్లే మీ మధ్య? నేనెందుకు? ఏం లేదు, బేసిక్గా ఈ లిఫ్ట్ పనిచేస్తుంది లేదు చెక్ చేయడానికి వచ్చాను. బాగా పనిచేస్తుంది, బాయ్. కమింగ్. ఏ రఘు, వస్తున్నా బే. ఇంకోసారి కాలింగ్ బెల్ కొడితే మొహం పచ్చడి చేస్తా నీ. తారా, నాకు వచ్చి బాస్ రమ్మన్నారు, వచ్చాను. నా కర్చీఫ్ ఇస్తే పోతా. వన్ సెకండ్, చెప్పరా. రే, మీ నాన్న వస్తున్నాడు రా. ఎక్కడికి? మీ ఫ్లాట్ లెక్క రా. ఫ్లాట్ కి రావు గారు వస్తున్నారా? అమ్మాయి నీతోనే ఉందా? అమ్మాయి
నోరెందుకు వేసావు? అవును, నిన్ను లోపలికి ఎందుకు లాగాను? ఏం చేస్తున్నా నేను? ఇవన్నీ కాదు, నా కర్చీఫ్ ఇస్తే నేను పోతా. ఇచ్చేయ్ కర్చీఫ్. కర్చీఫ్ కర్చీఫ్ బ్రో, కర్చీఫ్ కనపడలేదు బ్రో. ఐ నీడ్ మై కర్చీఫ్. రమ్మన్నావు, వచ్చాను. ఇచ్చేయ్, పోతాను. బ్రో బ్రో ప్లీజ్ ప్లీజ్, మా రావుగారు వచ్చేస్తున్నారంట, మన ఇద్దరం కలిపి చూస్తే ఏమైనా ఉందా? నా తోలు తీస్తాడు బ్రో. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి బ్రో. బ్రో బ్రో ఐ కాంట్. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? రే ఉన్నావా? రే, మీ నాన్న ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ దాటేశాడు రా. ఫస్ట్ ఫ్లోర్ దాటేశాడా? ఈ బ్రో బయటికి వెళ్ళినా దొరికిపోతామే. ఎలా 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 బ్రో బ్రో? కన్ఫర్మ్ రా, నీకు ఈసారి సావే కన్ఫర్మ్. నువ్వు నోర్మ ఎదవా బ్రో, ఈ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళండి, పట్టుకో ఈ గ్యాప్ చాలు, పట్టేసుకున్నా. వెళ్ళండి బ్రో. లే పైకి రా. అంటే ఈ టెన్షన్లో లిఫ్ట్ ఆపే. రే నిశాంత్, నేను ఇప్పుడు ఇది చేయాలంటావారా? ఇంత మంచి ఆప్షన్ ఉందంటరా నీకు? లేదుగా. మరి చెప్పింది చెయ్యి. ఇదేంటి ఈ టైంలో ఇలా కరెంటు పోయి ఉంటుందిలే. ఇది ఇప్పుడు అంకుల్కి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. అయిపోయిందిరా, అయిపోయింది. అమ్మయ్యా రాలేదు బ్రో. అది పాతాళంలో ఉన్న ఆ కర్చీఫ్ నేను ఎత్తి తీసుకొస్తాను బ్రో. ప్లీజ్ ఇంకా వెళ్ళండి బ్రో. లోపు నాకు నా కర్చీఫ్ కావాలి. రాంజే రాంజే. ఏమో అంకుల్ పోగొట్టుకున్నాడు. అమ్మయ్య కర్చీఫ్ దొరికింది. రేయ్ ఎక్కడికి రా? కర్చీఫ్ ఆడడానికి. బ్రో ఐమ్ కమింగ్, కష్టపడకండి. బాస్, మీ హెల్ప్ నాకు అవసరం లేదు, నా కర్చీఫ్ ఇవ్వండి. ఏం కర్చీఫ్? ఏమో బ్రో, ఎవరికైనా చౌంటలు పడితే కర్చీఫ్తో దూర్చుకుంటారు, కానీ నాకు ఈ కర్చీఫే చౌంటలు పట్టించింది. అట్లుంటది మనతో. కాల్ కూడా పట్టించుకున్నాను చూడు. కాల్ నేను పట్టుకోలేదు, అది ఫ్లోర్ క్లీనింగ్ ఉందా లేదా అని చూశాను అంతే. పట్టుకోలే పట్టుకోలే. నువ్వు మళ్ళీ కాలికా ఒక బాలిక పట్టుకున్నా? అయినా ఎందుకంత అవర్షన్ నా పైన? అవర్షనా నాకా? నీ మీద? మరేంటిది డైవర్షనా? పలకరేంటి, ఎందుకు ఈ సైలెన్స్? అయినా బాస్ చాలా బిజీ కదా, ఎప్పుడూ ఆన్లైన్ లోనే ఉంటారు. వెళ్ళండి ఆన్లైన్లోకి వెళ్ళండి. నేను ఆన్లైనా? రేషన్ షాప్ బయట లైన్లోనే నించోను, ఇంకో ఆన్లైన్ అంట. అయినా మీకంటే బిజీగా ఎవరు ఉండరనుకుంటా, 24/7 ఆన్లైనే. నేను ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకో ఈ కోపం? నా కోపం నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి? చెప్తేనేగా తెలిసేది, అయినా మాకెందుకు చెప్తారులేండి? మీ ఫ్యాన్సీకి అయితే అన్నీ చెప్తారు. బా, వంట లేకుండా కాల్ చేశారు.
ఆన్లైన్లో ఉన్నావో లేదా అని చెప్పి చూడడానికి వచ్చాను. జస్ట్ స్టాక్ చేశాను. తప్పుగా అనుకోకండి, చెప్పకూడదు అనుకున్నాను, బట్ తప్పలేదు. నిజం చెప్పాను కదా, అయినా కోపం తగ్గలేదా? సరే, ఏం చేస్తే మీ కోపం తగ్గుతుంది చెప్పండి మహాతల్లి. బాబు ఒక కన్సాయితో సుమోలన్నీ లేపినట్టు మీరు ఒక కన్సాయితో నాతో పనులన్నీ చేపిస్తున్నారు కదండి బాబు. కానివ్వండి, స్మైల్ ఇచ్చారుగా, మళ్ళీ సైలెన్స్ ఎందుకు? మాట్లాడండి, టైంపాస్ అవ్వాలి కదా. బాస్, మీలో వంట మంచి లక్షణాల కన్నా పని మంచి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పని మనిష, సర్లేండి, ఇన్నాళ్ళకి ఎవరో ఒకళ్ళు పొగిడారు, కొంచెం ఆ బోహస్ అండం ఆపుతారా ప్లీజ్. ఓకే ఓకే. ఈ వారంలో నాకు బాగా కాలింది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? ఆ రోజు లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు నాకు ఒక్క హాయ్ కూడా చెప్పలేదు చూడు. అప్పుడు అక్కడ అసలు గ్యాప్ కూడా లేదు తెలుసా, అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు. హా అంటాను కూడా గ్యాప్ లేదు తారా. చెప్పాలి శ్రీ, తెలిసిన వాళ్ళు కనిపిస్తే మినిమం రెస్పెక్ట్. సర్లేండి, ఈసారి నుంచి మీ ఫ్లోర్ లో లిఫ్ట్ మరీ హాయ్ చెప్పి వెళ్తాను. ఇప్పటికైనా శాంతించండి. బాలేదు, అస్సలు బాలేదు. నెక్స్ట్ టైం కొంచెం గట్టి ట్రై చేయి. నేను జోకే చేయలేదు తారా. మీతో గడపని గడిచిన ఈ వారం వారం శాపం నాకు తెలియ, కానీ మన మధ్య ఉన్న ఈ దూరం ఈ దారం లాంటిదని తెంపేయచ్చు అనుకున్నాను, కానీ ఒక పెద్ద భారం ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఇక్కడ దాసుకోవాలా? తారా తారా, ఎక్కడే? ఏంటమ్మా ఇంతసేపు బట్టలు ఆరేయటం? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ? నువ్వు ఉన్నావో పోయావోనని అర్థం కాకొచ్చా. ఇలా నీట్గా అంటే ముడతలు రావుగా. నేను అంటానులే అమ్మా, నువ్వు అద్దామా. ఏంటి బ్రో, మీలాంటి టెర్రర్ లేడీస్ కూడా భయపడతారా? భయపడాలి బాసు, అది ఇండియన్ ఫ్యామిలీ కోడ్ రూల్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఉండకూడదు, అది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అస్సలు ఉండకూడదు. అబ్బో చాలానే తెలుసే. ఆరేస్తాంలేండి, ఇప్పుడు దాకా ఆరేసాం కదా అని చెప్పి రెస్ట్ తీసుకున్నాం. మీరు బెండకాయ బాగా తింటారనుకుంటా? చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు కదా అందుకు. అవునా? అందరి ముందు హ్యూమిలేట్ చేసేలా యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, సైలెంట్గా కాల్ చేసి చెవిలో సారీ చెప్పారు, మళ్ళీ ఆ టాపిక్ కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నేను పిచ్చోని ఏమీ అనలేదు. అది అవును, మా అమ్మ వచ్చే ముందు నువ్వు ఏదో చెప్తుండే, ఏంటది? అంటే అది ఏంటి, బేసికల్లీ నేను ఒక రైటర్ని, షార్ట్ ఫిల్మ్ కోసం వచ్చిన డైలాగ్ రాశానమాట, అది ఎలా ఉందని చెప్పి మీ దగ్గర చెప్తాను. అదిగో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశారు. ఎలా వస్తాయండి ఇలా ఇన్స్టెంట్ ఐడియాస్? మాకు కూడా చెప్పొచ్చు కదా యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్కి. లాస్ట్ వీక్ ఇచ్చాంగా, ముందు మీకు వచ్చిన నచ్చిన వంటలు చేయమని. అది చేద్దామనే ఇంత గ్యాప్ ఇచ్చాం వీడియోస్కి, కానీ ఫండ్స్ ఫండ్స్ వచ్చేలేమని ఐడియాస్ ఇవ్వండి. ఫండ్సా?
ఎవరైనా చిన్న చిన్న షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోషన్స్ కావాల్సిన వాళ్ళకి మీరే వీడియోస్ షూట్ చేసి మీ వీడియోస్లో వేసేయండి. వాళ్ళకి మీకు వన్ టైం ప్రమోషన్ వస్తుంది, అప్పుడు మీకు ఫండ్స్ కూడా వస్తాయి. అయితే ఇలాంటి వాళ్ళని ఎత్తుకాలి, అదే టాస్క్. ఇంట్రెస్టింగ్. ఈ ఇంట్రెస్ట్ ఏదో నీ వీడియోస్లో మెయింటైన్ చేయి. అండ్ నువ్వు వంటని మంట పెట్టి కాదు మనసు పెట్టి చేయి. రీచ్ దానంతటా అదే వస్తుంది. ఉంటాను, బాయ్. బాయ్ బాయ్ బాయ్. వారం రోజుల నుంచి ఓ తెగ ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నేను అడిగిన కుక్కీ చిప్కి తేడా గురించి అంటావా? ఏ పిల్లగాల తగులుంటది అంకుల్. అదే అంకుల్ చల్లగాలి వేడి చేసి ఉంటుంది బేసిక్గా. నేను వెళ్ళి అడిగి తగ్గిస్తా. ప్రేమల పట్టాలి ప్రేమల. ఏంట్రా ఆ అమ్మాయితో డ్రీమ్సా? హే లేదు, నెక్స్ట్ కుకింగ్ వీడియో కోసం ఆలోచిస్తున్నా. అయినా నువ్వు గ్రేట్ రా. ఈ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, జీపే, ఫోన్పే, మెయిల్ ఇవన్నీ కాకుండా యూట్యూబ్లో అమ్మాయితో పులిహోర కలిపావంటే నువ్వు తోపురా. ఈ ఒక్క విషయంలో నువ్వు కుక్క నొప్పుకుంటా పో. ఏ విషయం? అదే అమ్మాయితో ఎంత కలిపి ఉండకపోతే ఇంటి దాకా వస్తా చెప్పు. ఒప్పుకున్నా పో. చాలా బాగా చెప్పావురా. ఇది చెయ్యి ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తా. లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వావా? అప్రిషియేషన్ కే హ్యాండ్ అయితే ఏముందిరా, తీసుకో. గీతలు బాగున్నాయిరా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. బేసిక్గా అలా రాసి ఏంట్రా ఆ కుక్క చిన్న సౌండ్? ఏం లేదు రావు గారు, రఘు చెయ్యి జారి స్టవ్ లో పడింది అంతే. ఓ అంతేనా, దానికి ఎందుకు రాత అరవటం? బయటికి అబ్బా కొడుకులు ఇద్దరు మర్డర్ ప్లాన్ చేస్తారు కదరా. ఏమ్మా అబ్బా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది యూట్యూబ్లో కలిసిన అమ్మాయి గురించి కాదు, మన యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ గురించి. ఏదో చించే ఉంటావుగా, చెప్పావు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా షాపో రెస్టారెంటో సంథింగ్ సంథింగ్, ఎవరికైతే అడ్వర్టైజ్మెంట్స్ కావాలో వాళ్ళని ఎత్తికి పట్టుకోవాలి. వాళ్ళకి డబ్బులకు ఒక కమర్షియల్ వీడియో షూట్ చేసి ఇస్తామని చెప్పి ఆ వీడియోని మన వీడియోలో స్పాన్సర్ వీడియోలో అయ్యాలి. ఇదే ప్లాన్. ఫండ్స్కి ఫండ్స్. అలాంటి వాళ్ళని కనిపెట్టడం పెద్ద టైం పట్టదురా, కనిపెట్టిద్దాం. టూ డేస్లో కనిపెట్టకపోతే ఆపే, ఈ గ్యాప్ చాలు. అలాంటి కనిపెట్టి నీ ముందుకు వస్తా. అరే నాకు డౌట్ రా. ఏంటి? ఈ ఐడియా నీది కాదు కదా? డైరెక్టర్ చెప్తా. నేను వస్తా. ఏం చేయనులే రాయట్రా. కాదు బావా, ఇప్పుడు జస్ట్ కడుక్కుని చేతికి పెట్టా వార్త. చెప్పిన పని చేయలేదు అనుకో, ఈసారి కడుక్కునే చోట పెడతా వార్త. వెళ్ళి పని చెప్పు. అరే మస్తు కష్టపడి షాపుని సెట్ చేసిన, తిరగంగా తిరగంగా దొరికిన క్లయింట్ ఆడు అని నువ్వే మాట్లాడి డీల్ సెట్ చేయరా. అయినా ఈ ఏరియాలో నాకు తెలియని షాపులే ఉన్నాయి మావా, అడ్వర్టైజ్మెంట్ యూజ్ అయ్యేవి. ఎక్కడ? అక్కడ సిగరెట్ తాగుతారు గారా, గా షాపే పాన్ షాపా.
అరే నువ్వేనా కుదరా సంథింగ్ సంథింగ్ అని ఎవరిని అడిగినా చేయను అన్నాడురా. ఈడెట్లు ఒప్పుకున్నాడు తెలుసా? నీ పాన్ షాప్కి పక్కన కాంపిటీషన్ పెడతా అన్నా నేను. దెబ్బ కార్డు ఒప్పుకున్నాడు ప్రమోషన్కి. సంథింగ్ సంథింగ్ అంటే ప్రమోషన్కి యూజ్ అయ్యేవరా? అయినా వాడిని ఏమని ప్రమోట్ చేయాలరా? నువ్వు దూరంగా ఎందుకు వెళ్తున్నావురా? దా ఇట్రా కొట్టని ఇట్రా ఆగ్నా అబ్బా మన ఛానల్కి అసలు సబ్స్క్రైబర్స్ లేరురా. మీరే ప్రమోషన్ చేస్తా అంటున్నారా? నేనేం చేయాలరా? అవి నా కొడకాలు. నీ అబ్బా కొంపకైతే వస్తావుగా. అమ్మా సిగరెట్లు మానేయాలరా బాబు, పరిగెత్తలే. ఏంటి గ్యాస్పింగ్ బాస్? రఘు గారితో ఫైటింగ్. ఎందుకు? మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్మెంట్ కోసం ఓ పాన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు, ప్రమోషన్ కావాలంట వాడికి. డోంట్ లాఫ్ బ్రో, మాకు సబ్స్క్రైబర్స్ లేరని చెప్పి ఏ షాప్ కూడా ముందుకు రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా మీకు అంత అర్జెంట్ ఫండ్స్ ఎందుకు? జీరో బడ్జెట్లో చేయొచ్చు కదా. బడ్జెట్ జీరోనే, కానీ మీ వీడియో షూట్ చేసిన కిచెన్ ఉంది కదా యూట్యూబ్కి, అది రెంటల్. ఎవ్రీ మంత్ మా రావుగారే దానికి రెంట్ కడతారు. ఈ మంత్ రావుగారి దగ్గర కూడా మనీ టైట్ ఉంది. వీడియోస్కి వ్యూస్ కూడా లేవు, ఇంకా ఆపేయలేమవుతారా? ఏది ఓవర్నైట్ సక్సెస్ అవ్వదు నిషాన్, కష్టపడాలి. అలా కష్టపడాలంటే ఎంత కావాలి? ప్రస్తుతానికి 30K, ఈ మంత్ 2కి సరిపోతుంది. ఇంకా వీడియోస్ బాగా క్లిక్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వేం మాట్లాడకు, నీ ఫ్యూచర్ లో వచ్చే పలుకుబడికి ఇది నా చిన్న పెట్టుబడి అనుకో. నేను మిమ్మల్ని బాగా తిట్టాను కదా, దానికి కాంపెన్సేషన్ అనుకోండి. మీ దగ్గర బాగా డబ్బున్నప్పుడు నాకు తిరిగి ఇవ్వండి చాలు. ఇంకా నన్ను ఏం లేదు కానీ ఇంతకేం డిస్ చేయబోతున్నావు చూడండి. హాయ్, ఏంటి వీడు వీపు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఐఎమ్ బ్యాక్ అండ్ సింబాలిక్గా చెప్తున్నాను. హాయ్, ఐఎమ్ నిషాంత్. నేను ఈసారి నాకు నచ్చిన నాకు వచ్చిన వంటను తీసుకొని వచ్చాను. ఈ డిష్ పేరేంటో లాస్ట్లో చెప్తాను, కానీ ఈ డిష్ నేను నా చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఈ డిష్ చేస్తున్నంతసేపు మా అమ్మ చేతి గాజులు చెప్పుడు, ఆ వంట వాసన నా చిన్నప్పటి రోజులు ఇంకా నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. ఈ డిష్ ఓ టిఫిన్ ఐటమ్, మేబీ చాలా టిఫిన్ సెంటర్స్లో ఇది దొరకపోవచ్చు, బట్ నా రెసిపీలో యాడ్ఆన్స్ ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దామా? తయారైంది. ఈ డిష్ ఏంటో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మరికొంతమందికి తెలియకపోవచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఈ డిష్ పేరు బురుగులు, కొత్తగా తెలుసుకునే వాళ్ళకి నాకు ఇది అమ్మ చేతి ప్రేమ, నాకు నచ్చిన నాకు వచ్చిన వంట,
ఇలా కొంతమందికి తెలిసి మరికొంతమందికి తెలియని డిషెస్ మీ అమ్మ చేతి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ మీకు నచ్చిన మీకు వచ్చిన వంటలుంటే కిందన్న మెయిల్కి మాకు మీ రెసిపీని పంపండి. మేము వాటిని కుక్ చేసి అందరికీ అమ్మ చేతి ముద్దను అందేలా చేస్తాము. అంతవరకు సైనింగ్ ఆఫ్, యువర్స్ కుక్ నిషాంత్. ఫుల్ మెయిల్స్ అండ్ రెసిపీస్ వస్తూనే ఉన్నాయి, అవి చూస్తూ ఉన్నాను, అంకే కుదరలేదు. పర్లేదులే, మొత్తానికి రీచ్ అవ్వాల్సిన రీచ్కి రీచ్ అయ్యారు కదా, అదే హ్యాపీ. దీంట్లో క్రెడిట్ మొత్తం నీదే ఉంది తారా, అందుకే లాస్ట్లో థ్యాంక్స్ టు కోడి కూర అని వేస్తున్నా. నీ పేరు ఎందుకు వేయట్లేదంటే? నాకు కోడి కూరనే నచ్చింది. తారా, నా కోసం ఇంత చేసావు కదా, నీకు ట్రీట్ ఇవ్వాలనుంది, ఏం కావాలి చెప్పు. ఎందుకు బాస్? నువ్వు ఆ 30K ఇచ్చినప్పుడు ఎందుకని అడగలేదు కదా బ్రో. సరే సరే, ఏం కావాలి చెప్పు. నాకు ఎప్పటి నుండో బియర్ టేస్ట్ చేయాలనుంది. ఏంటే? బియర్ తాగే మందు. హో, ఫ్యాంటసీయా? అలాంటిదే. ఇకపై తాగలేనేమో అని అడిగేశాను, ఏమనుకోవట్లేదు కదా, జడ్జ్ చేయట్లేదు కదా. నిన్ను జడ్జ్ చేయడానికి నేనేం కోర్టులో పనిచేయట్లేదు బ్రో. నువ్వు టీ ఎలా తాగుతావో బీర్ కూడా అంతే, కాకపోతే ఆల్కహాల్ యాడ్ అవుతుంది. చెప్పు, ఏ బీర్ కావాలి? బీర్ అని చెప్పాగా, మళ్ళీ ఏం కావాలని అడుగుతావు? అదే బ్రో, కే ఫ్లైటా, స్ట్రాంగా, బడ్వైజరా, బ్రో కూడా, కరోనానా, ఇన్ని ఉన్నాయి. బార్లేమ్లో పనిచేసావా బాస్? అన్ని బ్రాండ్స్ చెప్తున్నావు. దానికి బార్లేం పనిచేయట్లేదు బ్రో, జస్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఏమో, అవన్నీ తెలియదు నాకు, ఏదో ఒకటి తెచ్చేయి. రేపు మా ఇంట్లో జాతకాలు చూపించడానికి నెల్లూరు వెళ్తున్నారు, నెక్స్ట్ డే నైట్ వస్తారు, సో రేపు నైట్ తాగుదాం. తాగితే ఏ ప్రాబ్లం లేదు, తాగి వాగితేనే ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, రేపు నైట్ ఏం జరగబోతుందో. సార్ ఎక్కడికి? రావు గారు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఏంటిది? అది నన్ను అడగకూడదు. నువ్వు ఎక్కడికి? ఫ్రెండ్ బర్త్డేకి రావు గారు. అదే ఏ ఫ్రెండ్? రావు గారు, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది, కానీ చెప్పే టైమే నా దగ్గర లేదు. బాయ్. రేయ్, త్వరగా వచ్చేయ్. సరే బాయ్. ఆకాశంలో మెరవాల్సిన ఆ తార మా టెరెస్ మీద ఏం చేస్తుంది? Thank you.
నిశాంత్ తారా గుడ్ నైట్. ఏంటి ఫుల్ బిజీ? నిఖిల్ గారు కేరింగా? డేటింగా పాడా, కష్టంగా ఉంది. ఏంటి ఈ ఫ్యాన్సీ డ్రెస్? ఇది కూడా ఫ్యాంటసీలో భాగమేనా? ఈ మోత ఒకటే తక్కువ. నాకు శారీ అలవాటు అవ్వాలని మా అమ్మ ఈరోజంతా శారీలో ఉండమని కండిషన్ పెట్టి నా బట్టలన్నీ తడిపేసింది. కల్చర్ని ఫాలో అవుతున్న ఫ్యామిలీ కానివ్వండి. ఏం కల్చరో ఏమో బాస్, ప్రతీది వాళ్ళకి ఇష్టమైన విధంగా చేయాలని, ఆ తర్వాత వచ్చే మొగుడికి ఇష్టమయ్యేలా ఉండాలని ఓ వల్చర్లా నన్ను పొడుస్తూనే ఉన్నారు. ఎవ్వరూ మాలాంటి అమ్మాయిల అభిప్రాయాలని పట్టించుకోరు. అసలు అమ్మాయిలకి అభిప్రాయాలే ఉండవని ఫిక్స్ అయిపోయారు. అంటే బ్రో మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఎంగేజ్మెంట్ అయ్యే ముందు కన్ఫ్యూజన్లో ఉన్నా, ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నా. లేదని చెప్పే మాట నా చేతుల నుంచి చేజారిపోయింది. నేను ఆ మాట చెప్పాలంటే ప్రపంచం తలకిందులు అవ్వాలి. అయితే ఆ కన్ఫ్యూజన్లో అఖిల్కి ఓకే చెప్పారా? మా నాన్న అఖిల్తో మాట్లాడమన్నప్పుడు నేను అఖిల్తో ఒకటే అడిగాను, పెళ్లి తర్వాత నేను జాబ్ చేసి నా శాలరీ మా ఇంట్లో వాళ్ళకి పంపుతానని. తను ఓకే చెప్పాడు. సరే ఇంకా అమ్మా నాన్న కంపెల్ చేస్తున్నారని నేను కూడా ఓకే చెప్పేశాను. కానీ ఎంగేజ్మెంట్ దగ్గర పడగానే నాలో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైంది. మరి బయటికి ఏ బాధ లేని వాళ్ళ కనబడుతున్నారు. అమ్మాయిలు అలానే కనపడాలి, అదే మా అమ్మ నేర్పింది. ఎవరికైనా చెప్తే సిల్లీగా ఫీల్ అవుతారు, అందుకే ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు అమ్మాయిలు. అలా అంగిమంగి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా నేనేంటి నీతో చెప్తున్నాను ఇవన్నీ? నువ్వేం చేయగలవు? ఒక్కసారి నేనంటే ఇష్టం చెప్పి చూడండి, మీ ప్రాబ్లమ్స్కి ప్రాబ్లంలా తయారవుతాను. రే నీ లైఫ్లో ఫస్ట్ టైం కరెక్ట్ టైంకి వచ్చావు తెలుసా? విన్నా ఫ్రెండ్ రఘు. తెలుసు, మేము ఆల్రెడీ మీట్ అయ్యాం. ఇప్పుడురా అంటే అప్పుడు తనని అలా అక్కడ మీట్ అయినా. అయినా ఏంటి, బీర్ చల్లారిపోతుంది, దేనికి వెయిటింగ్? ఏంటి బీర్ వేడిగా ఉంటుందా? వీడి భాషలో చల్లారిపోతుంది అంటే కూలింగ్ పోతుంది అని అర్థం లేండి. అరే ఇది పట్టుకో. ఏమైందిరా? ఓపెనర్ మర్చిపోయిన మామా. ప్లీజ్ ప్లీజ్ నేను ఒకసారి నోట్తో ఓపెన్ చేయనా? అవునా, సరే ట్రై చేయండి. ఏంటమ్మా రాట్లేదా? కష్టపడకండి, సినిమాలో చూసిన చేసే కాళ్ళల్లో రెండు రాడ్లు, పళ్ళని సిమెంట్తో పుట్టి అప్పుడప్పుడు నిజాలే కాదు కల్పితాలు కూడా ఉంటాయి. ఏంటి రోయ్ మంచి ఫ్లోలో ఉన్నావు ఇవాళ. అంటే ఈరోజు మరి. ఓ మీరు అలక్కండి, మా ఇద్దరికి నలుగు పెట్టడం కూడా రాదు. మళ్ళీ ఓపెనర్ లేకుండా నోరు యూజ్ చేయకుండా ఎలా తీస్తారు? స్వాగ్తో తీస్తా చూడండి. బ్యాంగిల్స్ ఉంటే మేము కూడా తీసేవాళ్ళం బాస్. బ్యాంగిల్స్? అవును, మీరు తెచ్చుకోలేదే. అది వాడు నేను ముక్కు ముక్కునోళ్ళండి, తాకూడదని అందుకే తాగట్లేదు. ఓహో నీ టైం అయిపోయింది, ఇంకా నువ్వు దొబ్బి. అంతేలేరా ఫ్రెండ్ అంటారు. అంతేరా. ఏంటి ఇడికి నా మైండ్ వాయిస్ కూడా నేను పడుతుందా? ఎలా పో మావా, బై బై బై, గేమ్ సర్కో. బ్రో ఏమైంది? చేదు. బీర్ ఫస్ట్ టైం తాగితే చేదుగానే ఉంటది బ్రో, కొన్ని రూల్స్ ఫాలో అయి తాగితేనే కిక్కు నెక్స్ట్ లెవెల్ ఎక్కిద్ది. రూల్సా? ముందు ఈ మందుని దేవుడి ప్రసాదం అలా అనుకోవాలి, దానికి రెస్పెక్ట్ఫుల్ గా చెప్పులో వదిలేసాలి. చెప్పులు తీసేయండి. ఇప్పుడు స్టఫ్ ని సెట్ చేయాలి. మన దగ్గర లేవుగా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ, అందుకే నేను లేస్ట్ తెచ్చాగా. ఇప్పుడు నీ తల పైకెత్తి కళ్ళు మూసుకొని మంచిగా ఒక ఫేవరెట్ పర్సన్ ఊహించుకొని చేతులను బీర్ పైకెత్తి ఒకే ఒక్క సిప్ వేసి చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమైంది తారా? చిచి చెండాలంగా ఉంది, చేదుగుంది,
అసలొద్దు నాకు. తారా మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది, అందరు ఇదే చెప్తారు. నాకు తెలుసు, కొత్తగా ఉంటే చెప్పు. తారా అది కాదు, ఒక సిప్పేసి చూడు. ఏంటి తారా, ఫ్యాంటసీ అన్నావు, తాగుతా అన్నావు, అది అన్నావు. బాగా గుర్తొచ్చుకో, నేను తాగుతానా లేదా టేస్ట్ చేస్తానా? రెండు ఒకటేగా? కాదు, రెండిటి భావాలు వేరు. ఏదోట్లే ఇప్పుడు ఈ బీరోరు తాగుతారు. నువ్వు ఉన్నావుగా, తాగనంటే చెప్పు, పడేస్తాను. నీకోసం తాగుతాలే. మరి మొక్కు? మొక్కు తీసి రఘుగడి ముక్కులో పడేయటమే. చాలా సెక్కలున్నాయి బాస్ మీలో. బాబు మసాయి, రూల్స్ మీరు ఫాలో అవ్వరా? అవన్నీ బిగినర్స్ కి, మనం ప్రో ఇందులో. బ్రో ఈ బీర్ మీరు సిప్ చేశారు, మళ్ళీ నేను సిప్ చేస్తే మీకు ఓకేనా? నాకే జబ్బులు లేవు బాస్. బాస్ నిన్నొకటి అడగాలి, అడగచ్చా? పర్మిషన్ గ్రాంటెడ్, అడిగేయండి. నీకు సిస్టర్ ఉందా? ఉంటే బాగుండేది, కానీ మా రావుగారికి వన్ అండ్ ఓన్లీ కొడుకుని నేనే. సరే, ఒకవేళ ఉందనుకోండి. లేదుగా. అనుకోండి బాస్. సరే, నాకు ఒక అక్క ఉంది, చెప్పండి. ఇప్పుడు నీకు మీ అక్క ఎక్కువనా మీ అమ్మ ఎక్కువనా? ఏంటి చెప్పు బాస్, జస్ట్ ఊరికే టైం పాస్ కి. మా అమ్మ నుండే మా అక్క వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మా అమ్మే. మీకు ఒక భార్య కూడా ఉందనుకోండి. సరే, నాకు ఒక భార్య ఉంది, చెప్పండి. అప్పుడు నీకు మీ భార్య ఎక్కువనా అక్క ఎక్కువనా? నా భార్య. మందు కొడుతున్నప్పుడు అబద్ధాలు రావులేండి. సరే, మీ అమ్మ ఎక్కువనా మీ భార్య ఎక్కువనా? భార్యే. నమ్మచ్చా డూప్ కొడుతున్నారా? ఏంటి తారా, ఇప్పుడు మన భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కాదని చెప్పి మన ఇంటికి వచ్చినప్పుడు, తనకి మొత్తం మనమే అయినప్పుడు తనని ఎంత బాగా చూసుకోవాలి? అందుకే నాకు నా భార్య ఎక్కువ. మరి మీ అమ్మ? మా అమ్మ మా నాన్నకి ఎక్కువ, ఆయనకి భార్య కాబట్టి. మామూలుగా అబ్బాయిలు అమ్మ అంటారు, నువ్వు మాత్రం ఏదో లేండి. చెప్పాను కదా టైం పాస్ కని. సరే, నేను ఒకటి చెప్పనా? మీరు కళ్ళు మూసుకున్నా నేను కనబడతాను. అవునా, ఎలా? ట్రై చేయండి, కళ్ళు మూసుకోండి. ఏం కనబడట్లేదు. ఒకసారి నా పేరు చెప్పండి. నిశాంత్. చీకటికి మరో పేరే నిషి, నిశాంత్. చూసారా నేను కనబడ్డాను? అబ్బో, నేనెప్పుడు కనపడతాను తెలుసా? ఇప్పుడు కనబడుతున్నారు. ఓకే ఓకే, సారీ, చెప్పండి. నేను ఎవరినైనా తల మీద గట్టి కొడితే టామ్ అండ్ జెర్రీలో స్టార్స్ చుట్టూ తిరుగుతాయి చూడు, అలా కనపడతాను. అచ్చా, ఒకసారి ట్రై చేద్దామా? తారా నో, వద్దు తారా. ఏమంటారా? ఏదో గుచ్చుకుంది. ఎక్కడ బ్రో? నొప్పిగా ఉందా? అయ్యో, బ్లడ్ కూడా పోతుందండి. అయ్యో, అదెవరిదో నిషి? నాదేలేండి. అయినా ఇక్కడెవరు గాజు ముక్కలేశారు? అంటే అది నేనే అప్పుడప్పుడు పగలగొట్టుంటాను.
కట్టను పదని ఫ్లాట్ కెల్ క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పర్లేదు, నువ్వు నీ ఫ్లాట్ కెళ్ళిపో. మొత్తం ఆల్రెడీ మీ గాజు ముక్క గుచ్చుకున్నప్పుడే దిగిపోయిందండి, ఇప్పుడు క్లీన్ చేయలేదు అనుకో సెప్టిక్ మీ కాలే తీసేస్తారు. తారా, మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని పట్టుకోవచ్చా? అంటే మెట్లలో మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మీకు ఇబ్బంది అయితే వద్దులేండి. ఏం లేదు, కిచెన్ ఎక్కడుంది? ఇదిగో తాగండి. తాగాల్సింది మీరు. నేను తాగే మీకు తీసుకొచ్చానులే బ్రో, మీరు తాగండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ? ఓ, ఇక్కడే ఉందా? డస్ట్బిన్. ఓకే. అబ్బా, ఇంట్లో కాటన్ లేదుగా. ఇది ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ లేవాలా? ఆ కాటన్ ఎక్కడుందో సెలవు ఇవ్వండి మహారాణి గారు. కూర్చోబెట్టి మీరు పని కానిస్తుంది. నొప్పిగా ఉందా? ఊరికే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. లైఫ్ లాంగ్ ఇలానే చూసుకుంటావా నన్ను? ఒకవేళ పెళ్లి చేసుకుంటే? చూసుకోగలుగుతారా? చూసుకోకపోతే ఇదిగో ఇలాగే దెబ్బలు తగులుతాయి. ఎప్పుడు ఏదో లోకంలో ఉన్నట్టుంటావు. ఇప్పుడు నా ఉన్న సలులే బ్రో, మీరు దయచేసి తెలుగులో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నేనేమనలేదే. అవును, ఆ మెడల్స్ అన్ని మీవేనా లేదా వేరే వాళ్ళే కొట్టుకుని వచ్చారా? నావే, కష్టపడి చేశాడి అవి గెలిచాను. అబ్బో, అనుకున్నా అప్పుడే అంత బ్రెయిన్ ఉన్నప్పుడే. యువర్ ఎ గోల్ విత్ గుజ్జు అని. సారీ, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకే డ్రెస్సింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఏదైనా పాట పాడండి, కాన్సన్ట్రేషన్తో క్లీన్ చేస్తాను. మీకు అసలు నొప్పే తెలియకుండా డ్రెస్సింగ్ చేస్తాను. సంగతిల్ పాడాద కవిదై
అంగతిల్ యార్తాండద ఇది తెలుగులో ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది తారారా తారారారా తారారారారా ఇది చెప్పు தென்றில் வந்த தீண்டும் போது என்ன வண்ணமோ மனசுல இது சல்லகாலி தாக்குத்துன்ன மேகமைனதி மனசில இன்சீடு பலகா இது ஜப்கு சுத்தம் சன்னா ஜாஜி பாடக்கா మంచా కాడ పాడక హబ్బా ఇలరాజ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు ఏఆర్ రహమాన్ ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే హబ్బా ఏఆర్ గురించి చెప్పాలా మనసులో గుచ్చేసుకుంటాయి హారీస్ జయరాజ్ గారు యువన్ శంకర్ గారు అబ్బా నా ప్లేలిస్ట్ అంతా అదే తెలుసా అది తమిళ మ్యూజిషియన్స్ అంటే హలో మా తమన్న డీజే కొట్టే తమిళంతా బద్దలవాల్సిందే తెలుసా బాస్ ఆయన తమిళనే పాటలు తెలుగేగా మా డిఎస్పి ఎవర్ గ్రీన్ అసలు మా అనిరుధేమన్ తక్కున విక్రమ్ బీజిఎం లిట్ అసలు మేము మ్యూచువల్ సేలే బ్రో అయినా సంగీతానికి భాషా భేదం ఏంటి ఇంకా నేను వెళ్తాను వెళ్తాను అంటున్నా నాకు నిద్ర రావట్లేదు అంటే నా నిద్ర రావట్లేదు ఓ ఉండాలా నేను ఉండమనలేదు అబ్బా నాకు నిద్ర రావట్లేదు అంటున్నాను అంతే గొప్ప తెలివే ఎన్నోడు నీరందాల్ హే ఇది తెలుగులో నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే Thank you.
వస్తున్నా. వడ్రా పొద్దు పొద్దున్నే. విజయా, దీన్ని నరిచి పెద్ద గోళ చేసి మనకున్న గౌరవాన్ని గోడ బయట పెట్టుకో. పాపా అలా కాదు. అసలు ఏం జరిగింది చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వినండి. పాపా 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 ప్లీజ్ పాపా పాపా ఒక్కసారి పాపా ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. పాపా నన్ను పాపా అని పిలవకు. అది నాకు ఎర్రి పాపా ఎర్రి పాపా అని వినబడుతుంది. నీకు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోతారా, మీరిద్దరు కలిసి పడుకున్నారే అది పరుపు కాదు, నా పరువు. డబ్బాలు సరే గడి, ఒక్కటి కూడా లేగారా? నైట్ మస్త్ ఏం చేసినట్టును. కానీ కానీ ఏంద్రా ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అరే నైట్ ఏమైందంటే సపోర్ట్ చేయమ్రా. ఏం లేదు. అరే నా దగ్గర సిగ్గేది మామా, నైట్ ఏమని చెప్పురా. విసిగించకరా రఘు, వెళ్ళు. అర్థమైంది, మ్యాటర్ కంప్లీట్ అయిపోయింది కదా. నడుస్తుంది మామ నీకు అట్లా. ఎలా కనపడుతున్నాడు రా, తను ఎలా కనపడుతుంది, ఏం మాట్లాడతాం అర్థమవుతుందా? రఘు నువ్వు నాతో మాట్లాడికి వెళ్ళు. జోక్గన్నారా, వెళ్ళమని చెప్తున్నాను కదా పో. ఫేస్ చేసి ఉండాల్సిందిరా నిశాంత్, ఫేస్ చేసి ఉండాల్సింది. విజయ నా కోసం అయితే వంట చేయకు ఈరోజు. పొద్దుట్ నుండి ఏం తినలేదండి, మందులు కూడా వేసుకోవాలి. ఒక్కగానొక్క కూతురు అల్లారుబుద్దిగా పెంచాం కదే, కానీ ఇవాళ ప్రతిదీ తన అడక్కు ముందే తీసుకొచ్చి ఇచ్చాం కదే, ఏం తక్కువ చేసామే దానికి. ఒక్కసారి విను పప్పా అంటుంది, ఏం చెప్తుంది, వాడితో ఏం చేశారా అని చెప్తుందా?
వాణ్ణి ప్రేమించానా అని చెప్తాదా? అది విని ఈ గుండె తట్టుకోగలదే? మనం అనుకున్నట్టే అఖిల్కిచ్చి పెళ్లి చేసేద్దాం. మన బాధ్యతని పూర్తి చేసుకుందాం. నేనే పుడుకోకుండా ఉండాల్సింది. మా పాప నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నిష్. ఏం చెప్పినా వినిపించుకోవడానికి రెడీగా లేడు నిషా. నా వల్ల అవ్వట్లేదు, ప్రాణం పోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాటలు విసిరేస్తున్నారు. తన వల్లే అయిన తర నేనే సాల్వ్ చేస్తాను. దెబ్బలాగుంది. ఆ దెబ్బ కంటే మా పాప మాటలు ఎక్కువ నొప్పిస్తుంది నిశాంత్. నేను చూసుకుంటాను తర, నువ్వేం ఆలోచించకుండా పడుకో. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ప్లీజ్ తర, నువ్వు ఏడోకు, నా వల్ల అవ్వట్లేదు. చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ ఒక్కసారి చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. అదే, త్వరగా పెళ్లి పెట్టుకుందామండి.
బాబు కూడా ఓకే అన్నాడు. ఒకసారి కలిస్తే మిగతావి మాట్లాడుకుందామండి. సరే అండి. సరే విజయ, త్వరలోనే పెళ్లి పెట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకొంచెం పనులు త్వరగా కానిద్దాం. ఇంకేం పనులు పెట్టుకోకు, సరేనా? సరేనండి. సార్, సార్ ఒకసారి నా మాట వినండి సార్. సార్ చూడైపోతున్నాడు. ఏమో అంకుల్, కుకింగ్ వీడియోలు చేయట్లేదు, సరిగ్గా తిని కూడా తినడం లేదు. ఎరా, ఎవరితోనన్నా గొడవలా? నిజంగా నాకు తెలియదు అంకుల్, ఈ మధ్య నాకు కూడా ఏం చెప్పట్లేదు. వానన్ రావు గారిని పిలిచి చాలా రోజులు అవుతుంది. నువ్వే జాగ్రత్త చూసుకో, వాడిని ముద్దు చేస్తే పాడైపోతాడని తిట్టాను తప్ప వాడి మీద నీ మీద ఎలాంటి కోపం లేదురా. అంకుల్ అంకుల్, నేను వాడితో మాట్లాడతా అంకుల్, ప్లీజ్ నేను వాడిని చూసుకుంటా, మీరేం బాధపడకండి. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ మీరు ఇవాళ ఎలాగైనా నేను చెప్పేది వినాల్సిందే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, రై ఏమైందిరా చెప్పరా, ఏమైంది? ఏం లేదురా. రై నువ్వేదో దాస్తున్నావు, అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందిరా చెప్పరా, ఏమైంది? ఇంత జరిగింది కాబట్టి అయ్యగారు గిల్టీ ఫీల్ అయ్యి వాళ్ళ నాన్నకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నారనమాట. అరే వాళ్ళ నాన్నేంట్రా అంత ముందుకుంటాడు, కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అలా బిహేవ్ చేస్తాడేంట్రా. ఇలా ఉందంటే ఇంకా తార ఎంత ఫీల్ అవుతుందో. వాళ్ళ నాన్న మీ విషయం బయటికి రావద్దు అనుకుంటున్నాడు రా, అందుకే ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో పెంట చేసేవాడు. అరే మామ, ఒక్కసారి తారా వాయిస్ వినాల్సిందిరా, ఎంత పెయిన్తో మాట్లాడింది తెలుసా. సైలెన్స్ కాదురా అది, వైలెన్స్. వాళ్ళ సైన్ నుంచి ఆలోచిస్తే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయిరా. నిన్న ఒకటి అడుగుతా, చెప్తావా? తారాను లవ్ చేస్తున్నావు కదా. ఊపిరినంత వరకు అది ఆవిరిలో కలిసిపోయేంత వరకు తనతోనే ఉండాలనిపిస్తుంది. ఒక్కవేళ దాని పేరు లవ్వే అయితే, తారా అంటే నాకు లవ్వేరా, దాని పేరు ఇష్టమే అయితే నాకు తారా అంటే ఇష్టమే. ఇంత కవిత్వం అల్లించామంటే కన్ఫర్మ్ లవ్వేరా.
అవును తారాకి ఎంగేజ్మెంట్ అయిందన్నావు కదా, అది తన ఇష్ట ప్రకారమే అయిందా? మరేంటి ప్రపోజర్? తప్పు అవన్నొద్దు, ముందు తారక్ చెప్పు. దేవుడు నోరిచ్చింది తినడానికే కాదు మాట్లాడడానికి కూడా, సో యూజ్ ఇట్, డోంట్ మిస్ యూజ్ ఇట్. కాదురా నేను చెప్పేది. రే నీ క్వశ్చన్స్ కావాలా, తన నుంచి ఆన్సర్స్ కావాలా? ఆన్సర్ మరి చెప్పు. నోరు మూసుకొని ఫోన్ చేయి బే, చేయి. హలో, సిగ్నల్ లేదా ఏంట్రా? హలో హలో వినబడట్లేదా? హలో నిశాంత్, ఇప్పుడు వినబడుతుందా? తారా, తారా ఇప్పుడు వినబడుతుంది. చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నావా? ఇంకా ఆ ట్రాన్స్లో ఉన్నా ఎవరికి ఉపయోగంలే, కానీ ఏంటో చెప్పు. నిన్నెవరైనా తరుముతున్నారా? లేదు. ఎందుకలా అడిగా? మరి ఎందుకు అంత తొందరగా చెప్పు చెప్పు అంటున్నావు? నేనేదో ఫ్లోలో అన్నానులే. ఫ్లోలో ఫ్లాస్ చేయగుతారా? ఏంటి? అది నీకు విషయం చెప్పాలి, చెప్పచ్చా? ఏంట్రా, ఆల్ ద బెస్ట్ మామా, చెప్పు చెప్పు చెప్పు. కానీ కానీ ఓకే. హలో హలో తారా. ఏంటో చెప్పాలన్నా? అది నా కనురెప్ప పైన నా కను కోపడుతుంది. ఎందుకని అడుగు. ఎందుకు? అది నిన్ను చూడనివ్వకుండా ఆపుతుంది కదా, అందుకు. హలో తారా, ఈ విషయం ఒక అమ్మాయికి చెప్పి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉందా అని చెప్పి ముందు నీకు చెప్పాను, టెన్షన్ పడకు. అమ్మాయా? అందంగా అందనంత దూరంలో ఉందిలేండి, కల్పిస్తాను త్వరలో. ఎప్పుడు చెప్పబోతున్నావు బాస్? రేపే తారా, లేకపోతే లేట్ అయిపోతుంది. ఆల్రెడీ లేటే. ఓ సరే, మరి ఉంటాను. వెళ్తున్నావు కదరా, ఉంటానంటావు. తారా బాయ్. బాయ్ బాస్. ఓకే తారా. ఇదే రియాలిటీ తారా, ఎక్స్పెక్ట్ చేయకు. అరే ఏం చేసినావురా, చెప్పమని చెప్పినా కదా, అసలు ఏం చెప్పబోతున్నావురా? ఓ ఫీల్, ఓ సిచ్యువేషన్, ఒక ఎమోషన్, నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాను, చూస్తావు నువ్వు. ఏంట్రాయుడు చెప్పిన తప్ప అన్నీ చేస్తాడు, ఏం చూపిస్తాడో. ఏంద్రా పెద్దగా షార్ట్స్ పెట్టి క్రాకర్స్ ఏమైనా ప్లాన్ చేసావా? మరేలా. రేయ్ ఎట్లయిపోతున్నావురా, నవ్వుతావేంద్రా? రే రే, వాళ్ళ నాన్నకెళ్ళి డైరెక్ట్ చెప్పబోతున్నా? మరి ఎట్లయిపోతున్నావురా? ఏం చెప్పాలరా తినేటప్పుడు? ఆయన ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మాట్లాడద్దని, ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదు అంకుల్, ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, నాకు ఒక డౌట్. ఏంట్రా? ఇప్పుడు తినేప్పుడు మాట్లాడద్దు అన్న కాన్సెప్ట్ ఉంది కదా, ఒకవేళ తినేప్పుడు పప్పు కావాలంటే మాట్లాడకుండా ఎట్లా అడగాలి? సీక్రెట్ విలరా చెప్పండి అంకుల్. రే ఏంట్రా సౌండ్? ఏమో
పరిపోయిందిగా. అరే ఎలా చెప్పబోతున్నారా? అరే ఎప్పుడు చెప్పబోతున్నా? అదన్నా చెప్పరా? ఇప్పుడే. ఇప్పుడా? అవును ఇప్పుడే. దా రేయ్ ఎక్కడ్రా? ఇక్కడే. ఇక్కడ తారా బిజీగా అయితే నేను బిజీ చేస్తా చూడు. అంటే కొత్త రెసిపీ చేస్తున్నాను, ఇది ఒకరు మాత్రమే చేసే రెసిపీ కాదు, సో నువ్వు ఎలాగో ఖాళీగా ఉంటావు అని చెప్పి నీకు కాల్ చేశాను. నీ ఫోన్ కొంచెం మ్యూట్లో పెట్టవా, మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తే రెసిపీ దెబ్బడిపోద్ది అన్నమాట. సరే స్టార్ట్ చేస్తున్నాను. నీకు తెలుసా తారా, ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక్కసారి కలిపాక విడదీయలేని రెండే పదార్థాలు, అవేంటో తెలుసా? పాలు, నీళ్ళు. నువ్వు కొంచెం తెల్లగుంటావు కదా, అందుకే నువ్వు పాలు. వాటరే కలర్ ఉంటుందబ్బా. ఏమోలే నా కలరే అనుకుందాం, నేను వాటర్ని. ఇద్దరిని కలపాలి, ఆ రెండు కలిస్తే వేరు చేయలేం కదా. నువ్వు నాతో మాట నువ్వు గుర్తుందా, వంటని మంట పెట్టి కాదు మనసు పెట్టి చేయని. ఇప్పుడు నేను మనసు పెట్టి కొద్దిసేపు మన ఇద్దరిని మరగబెడుతున్నా అన్నమాట. ఇలా మన ప్రాబ్లమ్స్ అన్ని మనం కలవడానికి మరగబెట్టే చూడు. అలాగా సరే, ఇలా మనం ఎలాగో కలిసాం, ప్రాబ్లమ్స్తో మరిగిపోతున్నాం అనుకో. నోట్, ఇక్కడ మనము అంటే పాలు నీళ్ళు అని. ఇటు పక్కన మీ నాన్న గట్టిగా బెల్లంలా జిగురుగున్నాడు, ఆయన కరిగించడానికి మా రావుగారు నీళ్ళలా రెడీగా ఉన్నారు. అయితే ఇద్దరూ కలిసిపోవాలంటే మంట పెట్టాలి కదా. మళ్ళీ నోట్, ఇక్కడ మంట అంటే మనసు పెట్టి అని అర్థం. కొంచెం టైం పట్టచ్చు మీ నాన్న కరగాలంటే, వెయిట్ చేయాలి. ఏముంది, వెయిట్ చేద్దాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా, పాలకి నీళ్ళకి అవి రెండు కలిసి అని చెప్పి లేట్గా తెలిసింది. అయితే ఈ గ్యాప్లో ఎలాగోలా మీ నాన్నని రావుగారు కరిగించేస్తారనుకో, కానీ మీ అమ్మ అదే టీ పొడి కలవకుంటేలా? కలిపేద్దాం మీ అమ్మని కూడా వాళ్ళిద్దరితో పాటే, వాళ్ళని బాగా మనసు పెట్టి మరగనిద్దాం. మనల్ని మరిగించారుగా. అయ్యో మా ఫ్రెండ్ గడు ఏం చేశాడు, వాడు మనోడే కదా. అదే ఇలాచీ అల్లంలా వాడు ఉంటే టేస్ట్ బాగుంటుంది, వాడిని కలిపేద్దాం. అమ్మయ్యా అందరినీ కలిపేశాం, ఇంకా బ్యాలెన్స్ మనం కలిసి పొంగడమే. అదే నేను నిన్ను లవ్ చేస్తున్నాను చెప్పడమే. ఆటలోనే ప్రపోజ్ చేసేసానే. అలా ఓ కప్ తీసుకొని ఓ ఫిల్టర్ పెట్టి
అందరినీ కలిపేస్తే రెడీ. ఆగలేకపోతున్నాను, ఓ జిప్ తీసుకుంటాను. నేను టేస్ట్ చేశాను, నాకు నచ్చింది. నువ్వు టేస్ట్ చేసి చెప్తే. ఆగాగు, అన్మ్యూట్ చేయకు. త్వరగా వచ్చాయి టేస్ట్ చేయడానికి. అంటే వచ్చేటట్టుంటే త్వరగా వచ్చాయి, చల్లారిపోతే బాగుండదు అందుకే. ఈ రెసిపీ పేరేంటో తెలుసా? నీకు ఆల్రెడీ మైండ్లో పేరు స్ట్రైక్ అయ్యి ఉంటుంది, కానీ నాకు మాత్రం ఈ రెసిపీ పేరు లవ్. మనసుతో అందరిని కలుపుకుంటూ పోతే వచ్చేదే ప్రేమ. అందుకే ఈ రెసిపీ పేరు లవ్. వెయిట్ చేస్తూ చేస్తూ వెయిట్ పెరిగిపోయేలా ఉన్నాను. త్వరగా వచ్చేవా? హలో అంకిల్, ఎక్కడ? మీ ఇంటికి వస్తున్నా, దారిలో ఉన్నా. ఎంతసేపు పడుతుంది? ఇంకో 5 మినిట్స్. ఏ, నన్ను మిస్ అవుతున్నావా? హా, త్వరగా వచ్చే. ఐ యామ్ కమింగ్. చెప్పావా? అసలు ఎలా ప్రపోజ్ చేసావు అదన్నా చెప్పరా. రెసిపీతో. రెసిపీతోనా? అలా ఎందుకురా? ఎందుకు అంటే మా ఇద్దరిని కలిపింది ఫుడ్డే కాబట్టి. ఫుడ్ కలిపిందా? ఎలా? 1. ఎస్. 2. కరెక్ట్. 3. ఆపరా రే, ఫుడ్ కడుపులో కలుస్తుంది అనుకున్నా, ఇప్పుడే అర్థమైంది కపుల్స్ని కూడా కలుపుతుందని. ఇంతకీ ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఓకే, బట్ స్టిల్ వెయిటింగ్. ఎనీవేస్, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మావా. వెళ్ళావా? దా అఖిల్, మా పేరెంట్స్ ఒకసారి పిలవా. ఎందుకు? పిలు, చెప్తాను. నువ్వే పిలవచ్చు కదా. నేను పిలిస్తే వాళ్ళకి వినబడట్లేదు, సో ప్లీజ్. ఓకే. అంకుల్, ఆంటీ. అంకుల్, ఆంటీ రండి. తారా పిలవమని. నానా, కూర్చోండి. అమ్మా, నువ్వు కూడా కూర్చో. నాతో ఎలాగో మాట్లాడారు కదా, అందుకే అఖిల్ని పిలిపించాను. ఏం లేదు అఖిల్, నీతో ఒక విషయం చెప్పాలి మా అమ్మ నాన్న ముందు. అఖిల్, నేను, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి, ఇద్దరం ఒక నైట్ మొత్తం ఈ ఫ్లాట్లో కలిసి ఉన్నాం. నేను జోక్ చేయట్లేదు అఖిల్, కావాలంటే మా పేరెంట్స్ని అడుగు. వాళ్ళే చూశారు ఈ అబ్బాయిని ఈ ఫ్లాట్లో. ఏ నానా, నీకు ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేద్దాం అనుకున్నారు అఖిల్? నాకు నిన్ను మోసం చేయాలనిపించట్లేదు, అందుకే చెప్పేస్తున్నాను. నీకు ఈ పెళ్ళి స్టిల్ ఓకే కదా? ఏంటి అఖిల్, ఓకే కదా? దాని మాటలేం పట్టించుకోకు బాబు.
ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను వర్జిన్గా ఉన్నా, అంటే వచ్చే అమ్మాయి కూడా వర్జినే ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాబు బాబు, ఏంటి ఇంతసేపు అని ఇంకా రాలేదు? కంపెనీస్ రాదా? బీ పాజిటివ్ నిషాన్ వస్తుంది. ఎంత పనిచేసావే, ఛా! నాతో మాట్లాడి తెలుసుకొని ఉంటే నాకింత వరం పోయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కానీ నువ్వు అడగలేదు, ఎందుకంటే అడిగితే నీ పరుగు పోద్దని. అసలు మీకు నా మాటలు వినడానికి ఎందుకంత భరం అనిపించిందానా? ఇప్పుడు నా క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తే మీరు మీ పెంపకాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టే కదా నానా. అది మీ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకుని ఉండొచ్చు, తారక్ మనం అన్ని ఇచ్చాం కదా, మరి అది ఇలా ఎందుకు చేసిందని. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా నానా నేను అసలు ఎందుకు అలా చేశానో మీకు అర్థమయ్యేది. అయినా అన్ని ఇచ్చామని మీరు అనుకుంటున్నారు నానా, కానీ అవన్నీ కండిషన్స్ పెట్టించారు. ప్రతి దానికి ఏదో ఒక కండిషన్. అప్పుడప్పుడు అనిపించేది నేను కండిషన్ బెయిల్ మీద ఉన్న ఏదో ఏదీనని. ఇప్పుడు పెళ్లి కూడా ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు నాకు 1 ఇయర్ టైం ఇచ్చారు నానా జాబ్ చేసుకోమని. తర్వాత ఇదిగో ఈ అఖిల్ని తీసుకొని వచ్చి పెళ్ళి అన్నారు. అసలు నాకు వాడు నచ్చాడా, నేను పెళ్లికి రెడీనా అని ఒక్క మాట అని అడిగారా నానా? ఎంత మీ కూతుర్నన్నా ఓ మాట వరుస కన్నా అడగాల్సింది కదా నానా. ఎందుకంటే వాడితో కలిసి బ్రతకాల్సింది మీరు కాదు నానా, మీ కూతురు. ఇప్పుడు మీరు అడగకపోయినా చెప్తున్నాను నానా. పెళ్ళి ఇష్టం లేదు నాన్న, ఆ అఖిల్తో అయితే అస్సలు ఇష్టం లేదు. నేను కలిసి ఉన్నామన్న ఒక మాటకే నేను వర్జన్ కాదని నా మీద స్టాంప్ వేసి వెళ్ళాడు నాన్న. ఇది నాకు లైఫ్ లాంగ్ భర్తగొద్దు నాన్న. ఎందుకంటే మీరు అఖిల్ని మంచి అబ్బాయి అనుకున్నారు. అనుకోవడానికి అనుభవించడానికి చాలా తేడా ఉంది నాన్న. రేపు పెళ్ళైనాక అనుభవించాల్సింది నేను నానా. నేను నిశాంత నా అబ్బాయిని ఇష్టపడుతున్నాను నానా. ఇన్ని చెప్పినా మీరు అఖిలే బెస్ట్ అనడానికి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ నేను ఇష్టపడాల్సింది ఆ కారణాలని కాదు నానా, ఆ మనిషిని. ఆ మనిషి నిశాంత్. కాదని నిశాంత్ కోసం వెళ్తున్నాను. ఒక్క మాట నాన్న, మీరు నమ్మాల్సింది మీ కన్నురెప్ప కింద ఉన్న కంటిని కాదు, మీ కన్న కూతుర్ని. వాడు పైన ఉన్నాడు.
నువ్వేమో అని భయపడ్డాను తెలుసా. చల్లారిపోతుంది, టేస్ట్ చేయవా? టీ చల్లారిపోయింది కానీ బాగుంది, నాకు నచ్చింది. ఇకపై నువ్వు నన్ను ఎప్పుడు ప్రామిస్ చేయమని అడగకు. ఎందుకు? ఎందుకంటే ప్రామిస్ అనే పదంలోనే మిస్ ఉంది కదా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యు. ఐ నీడ్ యు. ఓయ్, పాలని నీలని హంస సెపరేట్ చేయగలదు తెలుసా? అందుకే నేను నాకు తెలిసి అని చెప్పా. ఇది నాకు తెలియదు కదా. కన్క్లూజన్ ఇచ్చారు, థ్యాంక్ యూ దేవుడా. మొదట్లో వగరగా అనిపించి తీపి జ్ఞాపకాలతో కలుసుకొని పులుపుతో కలుపుకుపోయి ఉప్పగా ఉర్రూతలు ఊగించి చేదనుభవాలతో ఓ లవ్ మేకింగ్ రెసిపీలో తయారైంది. ఇలా అన్ని రుచులు ఉగాది పచ్చల్లో చూస్తాం. ఇక్కడ వెళ్ళి ప్రేమ జీవితానికి ఈ రుచులు ఆరంభమయ్యాయి. మారిపోయి